నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. రాస్టారెంట్ కేసుకు సంబంధించి ఎలాంటి సంచలనమైన మలుపులు తిరుగుతున్నాయో, ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకుంటాయో మనం చూస్తూనే ఉన్నాం. లావణ్య సూసైడ్ అటెంప్ట్ కూడా చేయబోతున్న ఒక వార్త రాత్రి వచ్చింది. సో వారి అడ్వకేట్కి ఒక పెద్ద మెసేజ్ కూడా పంపించారు, నేను ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోతున్నాను అంటూ ఒక మెసేజ్ వచ్చింది. దాని తర్వాత ఆ లాయర్ పోలీసులకు ఫోన్ చేయడం, పోలీసులు లాయర్ కలిసి అక్కడికి వెళ్ళడం, ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వడం, సో ఈ వ్యవహారం మొత్తం జరిగింది. ఇది మొత్తం పూర్తిగా ఒక డ్రామా నడిచిందని చెప్పి ఆర్జే శేఖర్ భాష చెప్తున్నారు. అసలు మ్యాటర్ ఇది కాదు, దీని వెనకాల ఒక మాఫియా ఉంది, వెనకుండి నడిపిస్తున్నారు, ఇది ఒక డైరెక్షన్లో నడుస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు ఆర్జే భాష. అసలు మ్యాటర్ ఏంటి, ఏంటి అసలు పూర్తిగా అసలు ఏం జరుగుతుందో, ఆయనకున్నటువంటి అనుమానాలు ఏంటో వారి మాటలు తెలుసుకుందాం. శేఖర్ భాష గారు నమస్తే. 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 ఫైన్ ఫైన్, ఎలా ఉన్నారు? సో ఈ వ్యవహారం మొత్తం మనం చూస్తూ ఉన్నాం, రాస్తారన్ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా. సో చాలా ట్విస్ట్లు కనిపిస్తూ ఉన్నాయి. రాస్తారన్ అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, నా జీవితం నాశనం చేశాడని లావణ్య ఆరోపిస్తోంది. కేసులు నమోదయ్యాయి, రాస్తారన్ వర్షన్ కూడా ఆయన చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. సో మీకు ఏమర్థమైంది రాత్రి జరిగిన ఇష్యూ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఏం చెప్తారు? రాస్తారన్ ఇన్నాళ్ళు ఒక మంచి యాక్టర్ అనుకునేవాడిని. ఇన్నాళ్ళ సహజీవనంలో ఆయన ఏం నేర్చుకున్నాడు? యాక్టింగ్ ఇక్కడి నుంచి నేర్చుకోవాలి. అంత అద్భుతమైన యాక్టింగ్. మనకి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదయ్ కిరణ్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు. సూసైడ్ చేసుకున్నారు, చనిపోయారు. అంటే కొంతమంది సూసైడ్ చేసుకుంటానని బెదిరించి వాళ్ళకి కావాల్సిన ఇవి చేసుకుంటుంటారు. అలాంటి నా జీవితంలో జరిగాయి కాబట్టి నేను దగ్గర చూసిన వాడిగా చెప్తున్నా. రీసెంట్గా మన ఇంటర్వ్యూలోనే నేను మీకు ప్రస్తావించాను, గుర్తుంటుంటే, నాకు కావాల్సింది జరగకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. ఓకే, ఇది రెండు రకాలుగా ఉంటారు. అంటే డ్రగ్ అడిక్ట్లు, కొంచెం సైకోలు, వీళ్ళందరూ కూడా చాలా ఈజీగా అనమాట. సో మనం ఆవిడకి ఆ అలవాటు లేదనే విషయం రూల్ అవుట్ చేయలేము, ఎందుకంటే పోలీసు కేసులు దాకా వెళ్ళింది, ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి, డ్రగ్స్ కేసు ఒకటి ఉంది. సో చాలా షార్ట్ టెంపర్ ఉంటారు వాళ్ళు. సో ఒకటి నిజంగానే చేసి ఉండాలి, దానికి కారణం డ్రగ్స్ అయినా ఉండాలి, లేకపోతే బెదిరించడానికైనా చేసి ఉండాలి. బట్ మీ ఆమె పూర్తిగా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది, నన్ను ఎవరు పూర్తిగా నమ్మట్లేదు, నన్ను వాళ్ళు కూడా పూర్తిగా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి జనరల్ గా డిప్రెషన్స్ వస్తుంటాయి, ఎందుకంటే రెగ్యులర్ గా మోతాదు పడకపోతే ఆ డిప్రెషన్ వచ్చేస్తుంటే, ఆ డిప్రెషన్ లో ఏం చేస్తుంటారు వాళ్ళకి తెలియదు. సో ఇది డ్రగ్స్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. అంటే ఇదేందుకు కాకూడదు, రాజుతురు నన్ను నమ్మించి మోసం చేశాడు, ఇక నాకు జీవితంలో ఎవరు లేరు, రాజుతురుడే నా జీవితం అనుకున్నాను, ఇప్పుడు పూర్తిగా అతనే నన్ను దూరం పెట్టేసరికి ఆ డిప్రెషన్ ఎందుకు అనుకోకూడదు? అది ఎందుకు అనుకోకూడదు అంటే, రాజుతరుణ్తో బ్రేకప్ అయ్యి తర్వాత మస్తాన్ సాయి అనే ఆయనకి దగ్గరయ్యి ఆయనతో కొన్నాళ్ళు ఉండి ఆయనతో ఏదో గొడవ అయ్యి తలపగలు కొట్టుకునేదాకా వెళ్ళి ఆయన ఈమెని కొట్టి పెద్ద రచ్చ అయిన తర్వాత పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టి ఇతను నన్ను వాడుకొని మోసం చేస్తాడు. సేమ్ ఇప్పుడు రాజతరుణ్ మీద ఎలా అయితే పెట్టిందో అదే కేసు మస్తాన్ వాళ్ళ మీద కూడా, మస్తాన్ సాయి మీద కూడా పెట్టి. సో అదే ముగిసిపోయిన చాప్టర్. కానీ ఆయన ఏదో పెద్ద మనసుతో ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు, వాళ్ళ ఇంటి పైనే ఉండిస్తున్నాడు, వీళ్ళిద్దరు వాళ్ళ ఇంటి పైనే కాపురం చేసుకుంటున్నారు. బట్ సడన్ గా మస్తాన్ సాయి వాళ్ళు ఇల్లు, అది మస్తాన్ సాయి వాళ్ళు కదా, రాజ్ తరుణ్ వాళ్ళ విల్లాలో కింద రాజ్ తరుణ్ ఉంటున్నాడు, పైన మస్తాన్ సాయి అండ్ ఈవిడ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఓకే. అండ్ అక్కడ మనం ఆల్రెడీ అక్కడ జరిగిన సంభాషణ అంతా విన్నాం కదా, అరుపులు, ఆవిడ డ్రగ్స్ తీసుకున్నారో లేకపోతే ఇంకా మందు, ఆవిడ ఆల్కహాల్ అని చెప్తున్నారు. బట్ మనం యూ కాంట్ రూల్ అవుట్, ఎందుకంటే ఆవిడ ఆ నేపథ్యం ఉంది కాబట్టి. మనం ఈ కేసుని మీరు చూడాల్సింది ఈ ఇక్కడ ఈవిడ ఇచ్చిన కంప్లైంట్ దగ్గర నుంచి కూడా కాదు, మనం యాక్చువల్గా గమనిస్తే ఈ కేసుని చూడాల్సింది 10 నెలల బ్యాక్, ఇంకా ముందు కూడా చూడొచ్చు. బట్ మనం అక్కడికి వెళ్తే 10 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ లో ఒక కలకలం రగింది. ఎక్కడ? మన వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు నడుస్తుంది కదా, ఎక్కడది, గచ్చిబౌలి దగ్గర. అక్కడ వాళ్ళు టిఫిన్ సెంటర్తో పాటు డ్రగ్స్ కూడా అమ్ముతున్నారు అని చెప్పి పోలీసులు వాళ్ళని ట్రాక్ డౌన్ చేసి అక్కడ ఉన్న పెద్ద పెద్ద బడవాళ్ళందరూ పట్టుకున్న టైంలో అక్కడ కొంతమంది ఎదురికారు. అందులో ఈఎంఐ కూడా ఉంది. ఓకే. అయితే ఈ ఎంఐ పెడలరా విక్టిమా అనే విషయానికి వాళ్ళకి ఇంకా సరైన ఇది దొరకలేదు. 2-3 సార్లు పోలీస్ స్టేషన్కి రమ్మన్నా ఆవిడ అటు ఇటు కాకుండా తప్పించుకొని వెళ్ళింది. బట్ మొత్తానికి పోలీసులు అప్పటి నుంచి ఈవిడ మీద నిఘా పెట్టారు. ఇది నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఏ ఛానల్లో అయితే ఆవిడని కూర్చోబెట్టి ఆవిడకి బ్రహ్మరథం పట్టి అమ్మ మీకు ఏమైనా అన్యాయం జరిగిపోయిందో చెప్పండి అంటున్నారు, అదే ఆర్టీవీలో ఆవిడ గురించి వచ్చిన కథనం. లావణ్య జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య అతని ప్రియురాలిగా మారిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 3 నెలల క్రితం వరలక్ష్మి టిఫెన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా బయటకు వచ్చింది, కానీ అప్పుడు దొరకకుండా లావణ్య తప్పించుకుంది. దీంతో లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకెళ్తోందనే పక్కా సమాచారంతో ఆదివారం
సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగ్ లో 4 గ్రాముల MDMA డ్రగ్స్ లభించాయి. లావణ్య మొబైల్ తో పాటు సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత చాట్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య మొబైల్ లో పలువురు సింగర్స్, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అమ్మాయి ఫోటో వేసి గోవా నుంచి హైదరాబాద్ కి ఎలా వచ్చాయి, ఈ డ్రగ్స్ తరలింపు వెనుక ఎవరున్నారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య కేవలం డ్రగ్స్ తీసుకుంటుందా లేదా సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా విక్రయిస్తుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఉప్పల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కు తరలించారు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంటర్వ్యూ చేసి ఓకే, అయితే డ్రగ్స్ విషయం ఆల్రెడీ ఈ కేసు ఉన్న విషయం తెలుసు. డ్రగ్స్ ఆమె డ్రగ్స్ తీసుకుంటుందా లేకపోతే కేవలం పెడ్లర్గా ఉందా, సో వీటన్నిటికి సంబంధించి ఆ కేసు నడుస్తుంది, ఆ దర్యాప్తు జరుగుతుంది. అయ్యో మీరు అలా చూడకూడదు. మీరు జనరల్గా అంటే డైరెక్ట్గా ఈవెంట్స్ చూడకూడదు, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి డ్రగ్స్ కేసులో అక్కడ ఫస్ట్ వరలక్ష్మి దాంట్లో అరెస్ట్ చేయలేదు ఆవిడ, నిఘా పెట్టారు. నిఘా పెట్టినప్పుడు ఆవిడ ఎవరు ఎవరితో తిరుగుతుంది ఇవన్నీ కూడా సేకరించారు. అప్పుడు ఆవిడ రాజతరుణ్ ప్రేయసి అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అంటే అర్థమైన తర్వాత ఏం చేస్తారు నిజంగా, ఇప్పుడు పెద్ద ఆఫీసర్స్ ఉంటారు పోలీసుల డీలింగ్ ఎలా ఉంటుంది బేసికలీ. మీరు రాజతరుణ్ అనుకోండి, నాకు ఆ అమ్మాయి దాంట్లో ఏవో దొరికినాయి, నేనే పోలీస్ ఆఫీసర్ అనుకోండి, నేను ఫోన్ చేస్తాను, భయ్య ఏమి నంబర్ దొరికింది, ఆవిడతో కొంచెం క్లోజ్గా చాట్స్ ఉన్నాయి, మీకు కూడా ఏమైనా మీకేమైనా డ్రగ్స్ అమ్ముతుందా లేకపోతే ఏంటి పరిస్థితి ఏమిటంటే, అయ్యో నాకు అట్టండి దేని లేసారంటే చెప్పండి, మీరు ఇరుక్కునే ఛాన్స్, మీరు అసలు మీరు 2-3 సినిమాలు రిలీజ్ అయినా మీకు మంచి ఇమేజ్ ఉంటుంది, ఏమైపోతుంది మీకు మీ పేరు బయటకు వస్తే మీరు మర్యాదగా మాకు కోఆపరేట్ చేయండి. ఓకే లేకపోతే అదే కదా పోలీస్ స్టైల్. అవును ఖచ్చితంగా అడుగుంటారు సార్, అంటే ఆవిడకి ఏదో అలవాటు ఉందనే విషయం నాకు తెలుసు, కానీ ఆవిడ అమ్ముతుందో లేకపోతే ఏదో చేస్తుందో నాకు తెలియదు సార్ అంటే, సరే మీరు మాకు ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే మిమ్మల్ని క్రెడిబుల్గా నమ్ముతాం సో అని చెప్పుండొచ్చు. ఓకే చెప్పుండొచ్చు, పోలీస్ స్టైల్ ఇదే కాబట్టి. సో రాజ్ తరుణ్ ఇప్పుడు ఓకే అని చెప్పి అని ఏదో ఒక రకంగా ఆవిడ ఎప్పుడైతే మనకి డ్రగ్స్ ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందనే విషయం నీకు తెలిసినప్పుడు లేకపోతే ఆవిడ తీసుకురావడానికి వెళ్తుందన్నప్పుడు మేబీ చెప్పుండొచ్చు, ఆర్ ఎల్స్ ఆయన తరపున వాళ్ళు ఎవరన్నా చెప్పుండొచ్చు అంతే కదా. మోస్ట్ లైక్లీ ఎవరిస్తారని సమాచారం, ఆ అమ్మాయి డ్రగ్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తుంది ఒకళ్ళ దగ్గర, లేకపోతే అమ్మాయి బ్యాగ్లో డ్రగ్స్ ఉన్నాయనే విషయం ఎవరికి తెలుస్తుంది. అంటే రాస్టర్ను ఏమే కలిసి ఉన్నప్పుడు ఇదేం లేదా, డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారం లేదా, అది చెప్పాడు కదా ఆయన, నా వల్ల కాక నేను కింద ఉండిపోయాను, వాళ్ళు మా నాన్న వాళ్ళు ఏదో అక్కడ పైన ఏడుస్తున్నారు, బట్ ఇది ఫస్ట్ నుంచి విషియస్ సర్కిల్ అండి ఇది, నేను అందుకనే దూరం పెట్టేశాను ఆ అమ్మాయిని అని చెప్పినాడు. ఆ అమ్మాయి మస్తాన్ సాయి ఆయనతో ఉంటున్నాను అని చెప్పింది. ఆ అమ్మాయి ఆడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పింది, మస్తాన్ సాయికి 20 కోట్లు ఉంది, నీకు 10 కోట్లే ఉంది, మస్తాన్ సాయి తలుచుకుంటే నేను వచ్చి కుమ్ముతాడు, నా మస్తాన్ సాయి, మస్తాన్ సాయి నన్ను తీసుకెళ్ళి పోషించలేవా అని అడిగింది. సో సరే ఆడియో రికార్డ్స్ అన్ని ఉన్నాయండి, ఆడియో రికార్డ్స్ అన్ని పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి, మీరు అందరూ వినుంటారు, వినకపోతే నేను పాయింట్కి తగ్గట్టుగా వినిపిస్తాను. బట్ ఇక్కడ ఏమైందంటే ఆయన చెప్పాడో ఆయన తరపు వాళ్ళు చెప్పారో మొత్తానికి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఒక అమ్మాయికి ఆ అమ్మాయి బ్యాగ్లో MDM ఏదో గంజాయో చిల్లర డ్రగ్ కాదు, MDM చాలా, సో ఆ నిషిద్ధిత డ్రగ్ ఆ అమ్మాయి దగ్గర ఉంది అనే విషయం ఎవరు చెప్తారు పోలీసులకి, పాయింట్ నెంబర్ 1. ఇదర్ క్లోజ్ సర్కిల్ నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, అది వాళ్ళని థ్రెటన్ చేసి పోలీసులు తెప్పించుకొని ఉండొచ్చు, వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ స్టైల్ ఏదో రకంగా దొరికింది, తీసుకెళ్ళారు, లోపలేశారు. ఆ అమ్మాయికి ఏమనిపిస్తుంది, వీళ్ళే నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నన్ను వీళ్ళే పట్టించారు అని చెప్పింది. సరే బెయిల్కి అప్లై చేసింది, రాలేదు, ఎందుకంటే మామూలుగా ఏమీ లేదనుకోండి ఈజీగా వదిలేస్తారు. ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చి నాకు టెస్ట్ చేశారు, అసలు నాకు అసలు టెస్టే చేయలేదు, నాకు అసలు దీంతో సంబంధం లేదు, నన్ను బలవంతంగా ఇరికిచ్చారు, ఇవన్నీ మాట్లాడుతుంది కదా. రిమాండ్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ. ఓకే ఏది ఈ కేసులో మన ఏమై పట్టుబడ్డ కేసులో ఆ రిమాండ్ రిపోర్ట్లో పెద్ద మనుషులు, ఇప్పుడు పోలీసుల దగ్గర కాదు ఇలాంటి మాటలు ఏదో మాట్లాడతారని పెద్ద మనుషులు పనిచేస్తా అంటారు, వాళ్ళని తీసుకొచ్చి నించోబెట్టి వాళ్ళ దగ్గర చెప్పమ్మా అంటారు. మగాళ్ళని అయితే 4 పీకుతారు, ఆడవాళ్ళని కొట్టరు కూడా కొట్టరు కదా. ఓకే ఆ అమ్మాయి స్వయాన ఆ అమ్మాయి నోటితో చెప్పింది రాస్తారు అక్కడ. ఆ అమ్మాయి రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకుంది, నేను పలానా వ్యక్తి దగ్గర డ్రగ్స్ తీసుకున్నాను అని చెప్పింది. ఇప్పుడు అమ్మాయి ఉంటుంది అంటే నేను నాకు డ్రగ్స్ అలవాటు లేదు అనింది అనుకోండి, అయితే ఆ డ్రగ్స్ నువ్వు తీసుకున్న దేనికి, నువ్వు పెడ్లర్వా విక్టిమ్వా, విక్టిమ్ అన్నావు అనుకో, నువ్వు తీసుకున్నట్టు నువ్వు తీసుకున్నావు అనుకో, ఇదంతా జస్టిఫైడ్, నువ్వు అలా ఆరవడం కానీ లేకపోతే ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇది డ్రగ్స్ ఎఫెక్ట్ అని అనుకోవచ్చు మనం ఖచ్చితంగా. ఓకే ఒకవేళ కాదన్నా అనుకో, నువ్వు పెడ్లర్, పెడ్లర్ అంటే ఏంటి,
జనాలకు అమ్ముతున్నాం. ఇప్పుడు కోర్టులో కూడా ఆవిడ బయటకు వచ్చి ఏం చెప్తుంది, నన్ను వదిలేశారండి నన్ను, ఎందుకండి అంటే వాళ్ళని అడగండి అంటుంది. బేసికల్లీ వదలలేదు, బెయిల్ మీద బయటకు వచ్చింది. ఆవిడని నిర్దోషిని ఏ కోర్టు ఖరారు చేయలేదు. ఇప్పుడు కోర్టులో తేలాల్సింది ఏంటి, నువ్వు విక్టిమ్బా లేదు పెడలర్వా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుస్తుంది. పోలీసులు సమర్పించే ఆధారాలను బట్టి రెండిట్లో ఏదో ఒకటి తెలుస్తుంది గ్యారంటీ. ఓకే, ఇప్పుడు రాజ్ తరుణ్ గారు 2017 వరకు కలిసి ఉన్నారు కదా సార్, ఆ డేట్లన్నీ వదిలేండి. నేను 2017 అని ఆయన చెప్పాడు, ఆయన కరెక్ట్ కాదో, 17 వరకు ఉన్నాడో, 27 వరకు ఉన్నాడో, లేకపోతే 18 వరకు ఉన్నాడో, అది పాయింట్ కాదు. ఓకే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో బ్రేకప్ అయిపోయింది వీళ్ళకి. బ్రేకప్ కలిసి ఉన్నారనే మాట వాస్తవం, ఎప్పుడు బ్రేకప్ అయిందో, బ్రేకప్ అయిపోయింది తర్వాత ఏమై ఆ అబ్బాయితో కలిసి ఉంటుందన్న మాట వాస్తవం. అలాగే లావణ్య ఏం చెప్తుంది, 2017 నుంచి మాల్వి మల్హోత్రా హీరోయిన్ ఈమె జీవితంలో ఎంటర్ అయిన తర్వాత, రాజ్ తరుణ్తో సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆమెతో సాన్నిహిత్యం పెరిగిపోయిన తర్వాత నన్ను పూర్తిగా దూరం పెట్టాడు, నన్ను నమ్మించి మోసం చేశాడు, నాకు ద్రోహం చేశాడు అని చెప్పేసి లావణ్య చెప్తుంది. ఏమంటారు ఈ పర్టికులర్ పాయింట్లో? అదే సార్, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఒక అమ్మాయితో కలిసి ఉన్నాను, నేను ఆ అమ్మాయితో ఎందుకు విడిపోతాను, ఆ అమ్మాయి ఇంకోటెవరితోనో ఉన్నా చెప్పి నేను విడిపోతే నువ్వు వేరే వాడితో ఉన్నావు అని చెప్పి నన్ను దూరం పెట్టావు నువ్వు అంటున్నావు, నువ్వు వేరే వాడితో ఉన్నావు అని నేను విడిపోయాను అంటున్నాను నేను. అదొకటే కాదు, దానితో నువ్వు డ్రగ్స్ కూడా తీసుకుంటున్నావు, నీ వల్ల నా పేరు ఖరాబ్ అవుతుంది. నీ ఫోన్ దొరికింది కాబట్టి, నీ ఫోన్లో నా పేరు ఉంది కాబట్టి నాకు ఫోన్ చేసి నీకు చాట్, నీ ఫోన్లో నా చాట్ ఉంది కాబట్టి నన్ను అనుమానిస్తున్నారు, రేపు నన్ను తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తారు, నాకెంత చిన్న చెప్పు ఉంటుంది. ఓకే, అది కదా నా ప్రాబ్లము. నాకు రేపు 2-3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, నీలాంటి దాంతో ఉంటే నాకేమవుతుంది, నా కెరీర్ ఏమవుతుంది, నా జీవితం ఏమవుతుంది, దీనికి తోడు నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడతావో తెలియదు, ఎంత గట్టిగా అరుస్తుంది, ఎలా చేస్తుంది చూస్తున్నారు కదా, ఏదో రోజు చంపేస్తే నువ్వు, ఏదో ఫోర్క్ తీసుకొచ్చి ఏదో వచ్చి గుచ్చేస్తే డ్రగ్స్ వాళ్ళకి ఏముండదు కదా, ఉంటుంది అలా. సో ఈవిడికి ఏంటంటే పోయింది, జైలు పోయింది, ఈయన వాళ్ళ అమ్మ వాళ్ళే వచ్చి ఇనిపి విడిపించుకున్నట్టున్నారు, మొత్తానికి ఏదో బెయిల్కి ఏదో గట్టి తీసుకొస్తారు కదా, అక్కడి నుంచి కోపం, నన్ను విడిపించలేదు ఒకటి, ఇంకోటి వీళ్ళే నన్ను ఇరికిచ్చుంటారు, వీళ్ళని ఎలాగైనా సరే నేను జైలుకి పంపిస్తాను. ఎవరు రాస్తారండి మాల్వి వీళ్ళు? ఎస్, రాజ్ తరుణ్నే. మాల్వి వీళ్ళందరూ కూడా ఊరికే, ఇప్పుడు ఏంటంటే రాజ్ తరుణ్ ఏ రకంగా అయినా సరే హింసించాలి, నన్ను జైలుకి పంపించాడు, నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రాజ్ తరుణ్నే. కానీ రాజ్ తరుణ్ నాకు కావాలి, రాజ్ తరుణ్ వేరే వాళ్ళు మాయలో పడిపోయాడు, నా రాజ్ తరుణ్ నాకు కావాలని చెప్పి చాలా సందర్భాల్లో మీడియాతో కూడా చెప్తా ఉంది కదా లావణ్య. కాదు కాదు కాదు, రాజ్ తరుణ్ నాకు దూరం అయ్యాడు కాబట్టి నేను సూసైడ్ వరకు వెళ్తున్నాను కూడా నిన్న చెప్తుంది కదా. ఆవిడ చెప్పినవన్నీ నిజాలని మీరు ఎలా అనుకుంటారు? ఒకసారేమో నేను రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాం ఉంటుంది, ఒకసారేమో మీ ఇద్దరం నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు అని చెప్పి అంటుంది. ఓకే, ఆవిడ చెప్పిన మాటలకి సాక్ష్యాలు లేవు, నేను చెప్పే ప్రతి మాటకి సాక్ష్యం ఉంది. నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రతి మాటకి పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ ఉంది, ఆవిడ డ్రగ్స్ తీసుకున్నట్టు. ఓకే, ఆవిడ తీసుకుందా లేకపోతే పెడలర్ అనేది అది కన్ఫర్మ్ అవుతుంది తప్ప, ఆవిడకి డ్రగ్స్కి సంబంధం ఉంది. ఇది ఇప్పుడు కాదు, ఫస్ట్ కేసు 10 నెలల క్రితం, సెకండ్ కేసు 5 నెలల క్రితం, ఇదేమి ఊరికే పెట్టింది కాదు కదా. ఓకే, ఒకసారి మనం మస్తాన్ సాయి గురించి మాట్లాడదాం. అసలు వీళ్ళ జీవితంలోకి మస్తాన్ సాయి ఎలా ఎంటర్ అయ్యాడు, సో ఎందుకు ఇంత పూర్తిగా మస్తాన్ సాయికి సంబంధించి వార్తలు వస్తూ ఉన్నాయి, అసలు ఎట్లా సంబంధం కుదిరింది, ఎలా పరిచయం ఏర్పడింది? ఈ ఈ విషయం యాక్చువల్గా నాకన్నా ఇప్పటిదాకా మీడియా రిపోర్టర్లు ఎవరు కూడా ఆవిడ ప్రశ్నించినప్పుడు అందరూ అటు సైడే అడిగారు తప్ప ఇటు సైడ్ అడగల. ఆవిడ దగ్గరికి వెళ్ళి మీడియా వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మస్తాన్ సాయికి నీకు ఏం సంబంధం? సరే సంబంధం లేదు కాదు, మరి ఏంటి, ఎందుకు ఆయన మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ ఏది, ఆ కంప్లైంట్ చూపించండి. ఎవరి మీద ఎవరు ఇచ్చారు కంప్లైంట్? ఈవిడ మస్తాన్ సాయి మీద నన్ను వాడుకొని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఎప్పుడు ఇచ్చింది కంప్లైంట్? 8 నెలల క్రితం గుంటూరులో ఇచ్చింది అని చెప్పి రాస్తారని తను క్లియర్ గా చెప్పాడు. అదేంటి కంప్లైంట్? దాని ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఓకే, గుంటూరులో కంప్లైంట్ ఏమిటైంది? గుంటూరులో ఏదో పెళ్లి కోసం వెళ్ళా అని చెప్పి చెప్పింది ఆ అమ్మాయి చెప్పడం మాత్రం. అది ఎందుకనే విషయం ఆ అమ్మాయిని వెళ్ళి అడగాలి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి అబద్ధం చెప్పినా, ఒకవేళ లేదు మా అమ్మాయి ఏం చెప్పిందంటే ఏదో చిన్న గొడవ అండి అదేది, మేము ఇద్దరం కాంప్రమైజ్ అయిపోయాము అది ఇది అని చెప్తుంది. బట్ క్లియర్లీ దిస్ ఈజ్ ఏ పెళ్లి చేసుకుని మోసం చేస్తాడు అనేది ఒక సెక్షన్ పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న BNS 69 చట్టం ప్రకారం 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. దీన్ని వాడుకొని ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి ఎవరైతే మగాడిని భయపెట్టి లొంగ తీసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఫస్ట్ నీ మీద అదే సెక్షన్ పెట్టేస్తారు. పెట్టేసి నువ్వు నా దారికి వస్తావా రావా, ఓకే డబ్బులో లేకపోతే నేను చెప్పిన మాట వినో, ఏదో ఎనీథింగ్ ఆ కేసు పెట్టేస్తాం, తర్వాత నీ కర్మ నీ చావు నువ్వు చావు, మగాడు ఏం చేయలేడు ఇంకా తర్వాత కోర్టుల చుట్టూ వాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంటి పైనే ఇప్పుడు వీళ్ళు ఉన్నారని చెప్పేసి అన్నారు కదా, మస్తాన్ సాయి అండ్ లావణ్య ఒక గ్రూప్ ఉన్నారని చెప్పేసి అన్నారు కదా. సో అంటే రాజ్ తరుణ్ కూడా మస్తాన్ సాయితో పరిచయం ఉంది, మస్తాన్ సాయి తెలుసు, తెలియకుండా ఉండదు. సో గతంలో అంతకు ముందు వరకు రాజ్ తరుణ్ ఉన్నాడు, రాజ్ తరుణ్ చాప్టర్ క్లోజ్ అయిన తర్వాత మస్తాన్ సాయి ఎంటర్ అయ్యాడా? ఇది ఇక్కడ ఎట్లా, ఇది రాష్ట్రం ఎట్లా ఒప్పుకున్నాడు, ఏంది దీని కథ? బ్రేకప్ అయిపోయిన తర్వాత సార్, ఇప్పుడు మనలాంటి కుచిత స్వభావం ఉన్నవాళ్ళు, సరే నాలాంటి కుచిత స్వభావం ఉన్నవాళ్ళు ఇంకా అమ్మాయి మొహం కూడా చూడకూడదని నేను వెళ్ళిపోతా.
కొంచెం పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఉండండి, అమ్మాయికి షీ హ్యాస్ హర్ ఓన్ రైట్స్, తను ఎవరితోనే ఉండాలనుకుంటే ఉండివ్వండి, నాకేం ప్రాబ్లం, బ్రేకప్ అయిపోయింది, తన మనం తను ఉంటుంది, నా మన నేను ఉంటాను, తనకేదో చెప్పాడు కదా ఫస్ట్లో వచ్చిన టైంలో ఏదో కృతజ్ఞత ఉంది, అమ్మాయి ఏదో హెల్ప్ చేస్తుంది, ఉంటే పైన ఉంటుందని చెప్పి. కానీ ఆ అమ్మాయి చేసి ఆధారగానం ఆ డ్రగ్స్ నేననేది అన్ని రోజులు కలుసున్న తర్వాత వేరే మగవాడితో మరి అంతకుముందు కలుసున్నంత వరకు లావణ్యని వేరే వాళ్ళతో ఉండనివ్వటం అనేది ఎట్లా సాధ్యమైంది అంటున్నాను నేను. అదే సార్ గొప్ప గొప్ప వాళ్ళ మనసు అదే, మీరు అర్థం చేసుకోవాలి. మీరు నేను చేయలేము, మీరు ఎందుకు సినిమా యాక్టర్లు చాలా మందిని చూడండి. సో ఇప్పుడు పేర్లు ఎందుకులేండి, ఒకళ్ళతో రిలేషన్లో ఉన్నారు కొన్నాళ్ళు, తర్వాత బ్రేకప్ అవుతుంది, ఇంకో పెద్దనే పెళ్లి చేసుకుంటుంటారు, మన కళ్ళ ముందు తెలిసినట్టుంది, ఈవిడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినా ఇప్పుడు ఈయన ప్రస్తుతం పెళ్లి చేసుకున్నాడు, ఎంతమంది లేరు, నైన్ తారా మన చూడలేదా, ఇలా సి దే ఆర్ లైక్ మెచ్యూర్డ్ పీపుల్. వాళ్ళకి అర్థం అవుతుంది ఓకే ఇప్పుడు లేదు కదా, అప్పుడు ఉంటే అంటే అంత పెద్ద హృదయం అంత మంచి మనసుతో అట్లా అవకాశం కల్పించిన రాస్తారని ఇప్పుడు ఇంత చిక్కుల్లో ఇరుక్కుంటాడని అనుకోలేదా, లేకపోతే ఇట్లా రివర్స్ అవుతుందని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదా? అసలు విడాకులు తీసుకున్న విషయం ఎందుకు అంటే లీగల్ గా కొంత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడంలో విఫలమయ్యాడా, ఎట్లా చూడాలి? ఎట్లా అదే చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ కనుక ఆ అమ్మాయికి లీగల్ గా పెళ్ళి అయి ఉంటే మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకోవాలని కేసు పెట్టదు. ఇప్పుడు మీ భార్యో లేకపోతే నా భార్యో వేరే వాడు నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎలా కేసు పెడుతుంది? పెట్టలేదు. అలా పెట్టింది అంటే పెళ్లి కాలేదనే కదా దాని అర్థం, పాయింట్ నెంబర్ వన్. ఇంకోటి ఇప్పుడు ఆ అమ్మాయే చెప్పాలి, రాజధరుణ్ చెప్తున్న ప్రకారం ఆ అమ్మాయికి నాకు సంబంధం తెగిపోయింది, ఓకే, తర్వాత మస్తాన్ సాయి వచ్చాడు ఆయనతో కలిసి ఉంటుంది, ఫైర్ ఎనఫ్. దాంట్లో మనం అమ్మాయి క్యారెక్టర్ని కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ అమ్మాయి చెప్పేదాని ప్రకారం రాజధరుణ్తో నేను కలిసే ఉన్నాను ఇప్పటిదాకా అంటే మాత్రం ఆ అమ్మాయి క్యారెక్టర్ ఆ అమ్మాయి అసాసినేట్ చేసుకున్నట్టు. ఎందుకంటే అమ్మాయి రాజతరంతో ఉంటూ మస్తాన్ సాయి అనే ఆయన మీద నన్ను మోసం చేశాడని కేసు పెట్టి నీ వ్రాతపూర్వకంగా నువ్వు ఇచ్చిన కంప్లైంటే చూపిస్తోంది. ఓకే, సో దాని అర్థం ఏంటి? నేను రాజతరంతో ఉంటూ రాజతరుణ్ చీట్ చేసినట్టు కదా. ఓకే, అంతేనా? నువ్వు నిజంగా మొగుడు అనుకుంటే మొగుడుతో ఉంటూ ఇంకొకళ్ళ మీద నువ్వు నన్ను వీడు వాడుకొని మోసం చేశాడని చెప్పి ఎలా ఉంటుందంటే, సార్ ఇద్దరు దొంగలు ఉన్నారు, మీరు నేను దొంగలు, మీరు దొంగతనం చేశారు ఒక 1000 రూపాయలతో, నేను మీ దగ్గర కొంత డబ్బులు దొంగతనం చేశాను మీకు తెలియకుండా, ఇప్పుడు మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, సార్ వీడు నా దగ్గర డబ్బులు దొబ్బేసాడు సార్ అనగలరా? మీరు చేసిందే దొంగతనం, దాని దగ్గర నేను తీసుకుని నేను ఎలా తేలుకుంటుంది దొంగ అంటారు చూడండి ఆ టైప్. సో మీరు ఆల్రెడీ పెళ్లి చేస్తారు. సరే, నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది నన్ను మళ్ళీ నమ్మించి మోసం చేశాడు అని చెప్పి పెట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ రివర్స్ గా రాస్తున్న వైపు ఎందుకు వచ్చారు? ఒక విషయం ఇందు మూలంగా మీడియా మిత్రులందరికీ నేను అడిగేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏవో కొసలు అడుగుతున్నారు, జనాలు అందరూ కూడా కింద కామెంట్లు పెడుతున్నారు, మీరు ఎందుకు చూసుకోవట్లేదు? ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడగాల్సింది మస్తాన్ సాయి మీద ఏమని కంప్లైంట్ పెట్టారు క్లియర్ కట్ గా, వీలైతే ఆ కంప్లైంట్ చూపించమనండి, వీలైతే మీకు దొరికితే మీడియా గుంటూరులో కేసు పెట్టారని చెప్పేసి దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ప్రూఫ్ ఏమైనా ఉందా? గుంటూరులో ఎఫ్ఐఆర్ నమోదైందని రాస్తే చూపించాడు కూడా క్లియర్ గా. అవునా, మరి ఎందుకు బయటకు రావట్లేదు? అది అంతమంది మీడియా మిత్రులు ఉన్నారు కదా సార్, వాళ్ళని అడగాలి మనం, మీ ఛానల్ కూడా ఇన్వెస్టిగేట్ చేయండి, బయటకు తీసుకురండి దాన్ని, లేకపోతే ఆమె అడగండి, ఆమె ఇస్తుంది, ఆమె కదా పెట్టింది కంప్లైంట్. ఇప్పుడు ఆయన ఆమె డైవర్షన్ మొత్తం కూడా అటువైపే ఉంది, మస్తాన్ సాయి మీదే ఉంది గత 10 నెలల క్రితం. అవును, కానీ ఇప్పుడు సడన్ గా రాస్తున్న వైపు ఎందుకు వచ్చింది? దిస్ మై క్వశ్చన్. నేను అదే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, నన్ను దీంట్లో డ్రగ్స్ కేసులో ఇరికిచ్చింది రాజతరుణే, 45 రోజులు నన్ను జైల్లో పంపిస్తా, నిన్ను జైల్లోకి పెట్టకుండా నేను ఊరుకోను, ఏదో రకంగా ఏదో కేసులో నేను ఇరికిచ్చి జైల్లో పంపిస్తా. అంటే రాజతరుణే డ్రగ్స్ కేసు అని చెప్పి లోపల పంపించింది అని అమ్మాయి అనుకుంటోంది. అది ఉండొచ్చు కూడా, మనం చెప్పలేము, ఎందుకంటే ఆ అమ్మాయి క్లోజ్ సర్కిల్లో వాళ్ళకే తెలుస్తుంది ఆ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్. ఆమె జీవితం ఆమె మసన్స్ అయితే ఉందనుకుందాము, వాళ్ళు బాధలేవు వాళ్ళు పడుతున్నారు. రాజతరుణ్ ఇప్పుడు డ్రగ్స్ కేసు ప్రస్తావన తీసుకురావడం ఎందుకు? ఎందుకు కంప్లైంట్ చేయాలి? ఎందుకు ఆమెను జైల్లో పెట్టించాలా? రాజతరుణ్ ఎందుకు చేస్తాడు సార్? ఆయన అసలే భయస్తుడు, 2-3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్, ఆయన అడిగితే అద్దాల మేడలో ఉన్న వాళ్ళు వాళ్ళ మీద రాళ్ళు వేయకూడదండి అనే టైప్ ఆయన. సో ఆయన ఆవిడ మీద పెట్టేంత దమ్ము కూడా లేదు నాకు తెలిసి. పోలీసులు ఈయన్ని బాగా ఇచ్చేసి గట్టిగా బెదిరించో లేకపోతే మీరు కూడా ఇరుక్కుంటారు చిక్కులో, మీరు మర్యాదగా ఇన్ఫర్మేషన్ చెప్పండి అని ఖచ్చితంగా అడుగుతారు, ఎంత పెద్ద హీరో అయితే మాత్రం. సార్ ఇదంటే మీ పేరు బయటికి రాకుండా చూస్తాం, మీకు మీరు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వండి అని ఉంటారు. ఖచ్చితంగా ఆయన సరే నా పేరు బయటికి రాకుండా చూసుకోండి సార్ అది చెప్పి ఇచ్చుంటాడేమో, ఏమో పాసిబిలిటీస్ దేర్, అది ఆ అమ్మాయి అనుకుంటుంది ఖచ్చితంగా. ఓకే, అందుకని నన్ను జైల్లో పెట్టింది, ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు నా దగ్గర డ్రగ్స్ ఉన్నాయనే విషయం కదా. ఓకే, సో ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ అమ్మాయికి నెక్స్ట్ ఈ డ్రగ్స్ కేసులో కొంచెం ముందుకు వెళ్తే నెక్స్ట్ హీరింగ్ కో దేనికో పిలిస్తే ఈ అమ్మాయి దగ్గర డ్రగ్స్ ఉన్నాయనే విషయం, లేకపోతే ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తుందనే విషయం సాక్షి ఎవరు అవుతారు?
రాజతరుణ్. ఓకే, ఎందుకంటే ఇంట్లో ఉన్నాడు తెలుసు ఆమె, ఆల్రెడీ మనవాడు చెప్పారు తన సాక్ష్యం చెల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి, రాజతరుణ్ణి హాస్టల్ చేయాలి. అంటే రాజతరుణ్ నా శత్రువు, రాజతరుణ్ నన్ను ఏదో చేయాలనుకున్నాడు, అతను నా మీద కావాలనే ఎలిగేషన్స్ చేస్తాడు కాబట్టి ఇతను సాక్ష్యం చెల్లదు అని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్. రేపు ఈ కేసు డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో అది కోర్టులోకి వచ్చినప్పుడు రాజతరుణ్ కనుక ఒకవేళ సాక్ష్యం చెప్తే, ఎందుకంటే మీరిద్దరు 11 ఏళ్ల ఫ్రెండ్స్, అలాంటి వాడు వచ్చి ఇప్పుడు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి నేను అవును సార్ మా వాడు డ్రగ్స్ తీసుకుంటాడని చెప్పాను అనుకోండి, చెల్లుతుంది కదా. కానీ మన ఇద్దరికి మధ్య శత్రుత్వం ఉందని నేను ఎస్టాబ్లిష్ చేశాను అనుకోండి, చెల్లుతుందా? సో ఇప్పుడు మీడియా అంతా అదే చేస్తుంది, రాజతరుణ్కి నాకు శత్రుత్వం ఉంది కాబట్టి రాజతరుణ్ సాక్ష్యం చెల్లబోదు. అంతేకాకుండా నేను శుద్ధపోసని నన్ను బలవంతంగా ఇరికించడానికి ట్రై చేస్తున్నారు, డ్రగ్స్ కేసు నుంచి బయటపడటం కోసం మాత్రమే ఈ డ్రామా అంతా జరుగుతుంది, మొత్తం డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి, అట్ ద సేమ్ టైం రివెంజ్ తీర్చుకోవడానికి, డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించారని చెప్పి అది. సో మేబీ రాజతరుణ్ నాకు విడాకులు ఇవ్వాల్సిందే, నీకు విడాకులు ఇస్తే కనుక నీకు విల్లా కూడా ఇస్తానని చెప్పి ఈ రకమైనటువంటి సంభాషణ జరిగినట్టుగా అది వస్తా ఉన్నాయి. నేను చెప్పాను కదా భయస్థుడు, ఏమి రాకపోయినా కూడా ఏదో ఉందని భయపెట్టేస్తే ఏదో ఒకటి ఇచ్చేస్తాడు అనేది కూడా ఉండొచ్చు, దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. నిజం న్యాయం మాట్లాడుకుంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఉంటున్నప్పుడు ఈయన ఎలా బెదిరిస్తుంది, ఎలా ఇది చేస్తుంది, ఈయన మీద కేసులు ఎలా పెడుతుంది అండ్ పోలీసులు కూడా లిటరల్లీ అవతల ఒక మనిషి మీద ఎఫ్ఐఆర్ పెట్టి మస్తాన్ సాయి మీద నన్ను వాడుకొని మోసం చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు అని కేసు పెట్టి రాజతరుణ్ మీద ఎలా పెడతావు. నేను అడిగేది ఇప్పుడు మీరు అందరూ కూడా అడగాల్సింది అదే. రేపు ఆయన మస్తాన్ సాయి మధ్యలో ఎట్లా వచ్చి ఎట్లా ఫ్రెండ్ ఈ విషయాలు మీకు తెలుసా? నాకు తెలియదు, నాకు కొంతమేర అవగాహన ఉంది కానీ కొంతమేర చెప్పండి. అంటే రాజతరుణ్ చెప్పింది ఏంటంటే వాళ్ళు కొన్నాళ్ళ క్రితం ఫ్రెండ్స్ అయ్యారు మస్తాన్ సాయి వాళ్ళు, మేబీ 2020 నుంచో. ఎవరెవరు ఫ్రెండ్స్ అయ్యారు మస్తాన్ సాయి? వీళ్ళు ఈఎంఐ అండ్ గ్రూప్ ఉన్నారు, చింటు అను ఇంకో కొంతమంది ఉన్నారు. అప్పుడు రాజతరుణ్తో పరిచయం లేదు మస్తాన్ సాయికి? ఇంకా ఈ గ్రూప్ అంతా అప్పుడప్పుడు వచ్చి కలవడం అమ్మాయిని కలిసిన వీళ్ళందరూ ఫ్రెండ్సేనా? రాజతరుణ్ లావణ్య వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనడం కూడా కాదు, రాజతరుణ్ ఏమంటే అది ఒక విషయస్ సర్కిల్, అంటే ఒక బ్యాడ్ సర్కిల్. నేను ఎప్పుడు నా మన నేను ఏదో పుస్తకం చదువుకుంటాను, ఒక బెగ్ చేసి పడుకుంటాను, వాళ్ళు అల్లరి నేను భరించలేను, అందుకే నేను ఇంకా వచ్చేసాను బయటకు వచ్చేసాను అని చెప్పి కూడా చెప్తుంటాడు. అంటే మీకు చెప్తుంటాడు రాజతరుణ్ ఒకసారి మీకు? రాజతరుణ్ లాస్ట్ టైం మాట్లాడాను, రాజతరుణ్ మీతో మాట్లాడుతూ మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, లైక్ అంటే ఎఫ్ఎంలో ఇంటర్వ్యూస్కి వాటికి. ఓకే అది ఓకే. సో ఇది ఒక విషయం అయితే, ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే దగ్గరండి కొంచెం చెప్పండి. సారీ మర్చిపోయాను. సో బేసికల్లీ భయస్థుడు మనిషి, ఓకే భయస్థుడు ఈవిడ నానా రకాలుగా నిజంగా టార్చర్ చేస్తారు, లిటరల్లీ తాగేసి వచ్చి ఆ డ్రగ్స్ తీసుకు కుడుతూ కాలుతో కొడుతుంది. ఎవరిని? రాజతరుణ్ అమ్మను కొడుతున్నామని చెప్పి అరుస్తున్నాడు, బాధితుడు ఈయన. ఆవిడ కొడుతున్నట్టు ఎవరు చెప్పారు మీకు? ఆడియో ఉంది, ఆడియో ఉంది, మీరు వినండి క్లియర్ గా ఆడియో వినండి, ఒకసారి వినిపించండి మాకు. కుట్టేది అంత పెద్ద ఆడియోలో మీకు టక్కువ నేను తీయలేను కానీ ఓకే. బట్ ఈ ఆడియోలన్నీ ఎట్లా వచ్చింది మీకు? మా దాంట్లో నుంచి, కాకపోతే అందరూ జస్ట్ వినేసి వదిలేస్తున్నారు, నేను కరెక్ట్ గా పాయింట్ పట్టుకుందాం అని చెప్పి నేను తీసాను. ఇది వినండి ఫస్ట్. సింపుల్ గా లేదు, డబ్బులు ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బులు ఉన్నాయి మన దగ్గర, డబ్బులు నేను లేకపోతే వాడికి అదే లేదు, ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా మన లేకపోతే వాడు అనవసరం, మనకి ఏంటో మనకు అనవసరం, అది నమ్మితే నాన్న పక్కన పెట్టి నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడించారు, 50 ఏళ్ళు కష్టార్జితం ఉంది అతని కోసం. ఇది ఎవరితో చెప్తుంది? మస్తాన్ సాయితో చెప్తుంది. వాడికి ఉండేది 10 కోట్లే, నీ దగ్గర 20 కోట్లు ఉన్నాయి, పదా మనం హ్యాపీగా ఉందాం వెళ్ళిపోదాం, నువ్వు చేసినవన్నీ కూడా క్షమించేస్తాను నేను, ఇంత ముందు కొట్టుకున్నారు ఓకే అది కూడా. అంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఈ మ్యాటర్ మొత్తంలో లావణ్యే నిందితురాలని చెప్తారు, లా తప్పంతా లావణ్యదే అని చెప్తారు అంతేగా సార్? ఆవిడ మీద క్లియర్ కట్గా డ్రగ్స్ కేసు ఉంది, డ్రగ్ ఎడిక్ట్ అన్న బిహేవియర్ మనకి ఆ కాల్లో కనబడుతుంది అండ్ ఆవిడే ఒకనొక ఇంటర్వ్యూలో నేను విక్టిమ్ని పెడ్లర్ని కాదు అని చెప్పింది, అంటే విక్టిమ్ అంటే ఏంటంటే కన్సూమ్ చేస్తామని చెప్పి అది కూడా ఉంది. దీంతో పాటు అసలు అన్నిటికంటే ఇంకొక దారుణమైన విషయం సార్, కలేజ సినిమాలో సడన్ గా మహేష్ బాబు దేవుడు అయిపోతాడు ఒకరోజు, అలా ఈవిడ ఆధార్ కార్డులో కానీ లేకపోతే ఈవిడ ఇచ్చిన కంప్లైంట్లో కానీ పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా పేరు ఎన్ లావణ్య, ఎన్ లావణ్య అని పెట్టింది. ఓకే మొన్నటిదాకా బాగానే ఉంది,
సడన్ గా ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు లావణ్య చౌదరి గారు అయ్యారు సడన్ గా, మహేష్ బాబు దేవుడు అయినట్టు. ఆవిడ పేరులో లేదు, సడన్ గా ఎందుకు తీసుకొచ్చి ఈ పొలిటిసైజ్ చేయడం అంటారు చూసారా దీన్ని, అది జరుగుతుంది ఇక్కడ. సో మేబీ వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ వస్తారేమో, మన క్యాస్ట్ వాళ్ళందరూ సపోర్ట్ వస్తారేమో. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా సరే నేను చెప్తున్నాను, మన కులం మన వాళ్ళని మనం ఏదో చేసుకోవాలి అనే ఫీలింగ్ ఏమన్నా ఉంటే, మన కులంలో అద్భుతం చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, చీఫ్ మినిస్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన యాక్టర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళని వెలుగులోకి తీసుకురండి. ఒక డ్రగ్ అడిక్ట్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చే అందరం ఎక్కిచ్చి, ఇప్పుడు పూర్తిగా మీరు లావణ్యను తప్పుకొడుతున్నారు. లావణ్య నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. రాస్తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు, 2 నెలల గడుపుతూ ఉన్నప్పుడు గర్భ విచ్ఛిత్ చేయించాడు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, మెడికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, తను సొంతంగా తన డబ్బులతో ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఆ ప్రూఫ్లు కూడా ఉన్నాయి. పచ్చి అబద్ధం, ఎందుకంటే అదే గనక చేయించి ఉంటే అమ్మాయి 340 సెక్షన్ అది పెట్టాల్సింది, అది పెట్టలేదు. బలవంతంగా అబార్షన్ చేయించాడు అంటే ఆ సెక్షన్ పెడుతుంది. మనం ఇంతకు ముందు కూడా చూసాం వెలిగారు, లాస్ట్ టైం నేను తీసుకొచ్చిన కేసులో ఆ అమ్మాయి వాళ్ళ ఆయన మీద కూడా, అంటే ఇది జనరల్ జరిగేదేనా అంటే నాకు అబార్షన్ చేయించాడు అంటే ఒక కేసు పడుతుంది, ఓకే అబార్షన్ చేయించాడు అని చెప్పి కేసు పెట్టి అదే అమ్మాయి మా ఆయన నపుంసకుడు, ఉన్న మా ఆయనకి నాకు అసలు ఏ రకమైన శారీరక సంబంధం లేదు, నా 2 మూడుతోనే నేను కాపురం చేశాను, వీడే నాకు అబార్షన్ చేయించాడు, 2 మూడు మీద అబార్షన్ కేసు పెట్టింది. ఎవరు? నేను లాస్ట్ టైం మీకు చెప్పిన మీ కేసు. ఎస్. సో బేసికలీ ఏంటంటే, నువ్వు నిజంగానే అబార్షన్ చేయించారనే సాక్ష్యం ఉండుంటే పెట్టడానికి కూడా ట్రై చేసి ఉంటారు, ఆ సాక్ష్యాలు చెల్లకపోతేనే పోలీసులు ఆ సెక్షన్ తీసేస్తుంటారు. ఓకే, సింపుల్. సో ఇప్పుడు ఇదంతా అబద్ధం అంటారా? అబద్ధం కాబట్టి సెక్షన్ పడలేదు కదా, ఆ సెక్షన్ గర్భం సెక్షన్ ఎందుకు పడలేదు? మరి నువ్వు చెప్పిన వాటిలో దమ్ముంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నిజంగానే వాటిలో ఇది ఉంటే ఆయన లాయర్ అంటున్నారు, రండి ప్రజావేదికి రండి, ప్రెస్ కౌన్సిల్కి రండి, ఎక్కడైనా సరే కూర్చొని ముఖాముఖి చర్చిద్దాం, సెటిల్ చేసుకుందాం అని చెప్పి అంటున్నారు. సెటిల్ చేసుకోవడం ఏంటి? అమ్మాయి నాకు ఏ సెటిల్మెంట్ ఉందో అతనికి శిక్ష పడాలంటుంది కదా. ఓకే, సెటిల్మెంట్ ఏమిటి? డబ్బుల కోసమా? ఏ సెటిల్మెంట్ కావాలి? అంటే పెళ్ళైన విషయం కూడా ప్రస్తావిస్తుంది, గుడిలో నన్ను పెళ్లి చేసుకున్నాడు ఒక గచ్చిబౌలిలో ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లి. సో 2014 అనుకుంటా ఆ సంవత్సరంలో నాకు మెడలో తాళి కూడా కట్టాడు. కరెక్ట్, ఆయన బర్త్డే రోజున తీసుకెళ్లి కట్టాడని కూడా చెప్తుంది. ఒక మన మీడియా మిత్రులందరూ కూడా మేబీ కొంచెం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేవాళ్ళు మేబీ ఇది అడుగుండాల్సింది, మేడం మీకు ఆ రోజు ఇంకా ఏమన్నా గుర్తుంటే చెప్పండి, ఏ కలర్ డ్రెస్ తీసుకున్నారు, ఏం జరిగింది ఆ రోజు, జస్ట్ తాళి కట్టేశారా, ఇంకేమన్నా జరిగిందా, ఏదన్నా పూజారు వచ్చి అగ్నిహోత్రం చుట్టూ ఏమన్నా 7 అడుగులు నడిచారా, ఇట్లా ఇట్లా. ఎందుకంటే సార్ నాకు చిన్నప్పుడు గుర్తు, ఏదో ఆడుకుంటూ 6వ క్లాస్లో ఉన్నప్పుడు ఇన్ని ఆకులు తీసి ఒక అమ్మాయిని ఎత్తిన పోసారు, అమ్మాయి ఏడ్చుకుంటున్నా మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది అంది. సో వెళ్ళి మీరు దారిలో ఎవరైనా తాళి కట్టేస్తే పెళ్లి అయిపోతుందా? హిందూ వివాహ చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వివాహం చేసుకోవడం అంటే ఇది పిల్లాట కాదు. మీరు ఏదో తాళి కట్టేస్తే నాకు పెళ్లి అయిపోయింది, గుళ్ళో తాళి కట్టేస్తే పెళ్లి అయిపోతుంది కాదు. సాక్షి, కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా, ఇద్దరు సాక్షులు. భయ్య మీరు అడిగింది ఫస్ట్ నేను క్లియర్ చేస్తాను, ఇద్దరు సాక్షులు ఉండాలి. దీనికి తోడు మీరు హిందూ సాంప్రదాయం ప్రకారం క్రతువు పూర్తి చేయాలి, నాతి చరామి అని చెప్పాలి, దీని చుట్టూ తిరిగి సాక్షిగా అది జరగాలి. అది జరగకుండా నువ్వు తాళి కట్టేశాను, జీలకర్ర బిల్లం పెట్టాలి, ఇవన్నీ జరగాలి. ఓకే, సో అది కాకపోయినా ఈ 7 అడుగులు అండ్ మేబీ నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. 7 అడుగులు నడవడం అనేది రెండిట్లోనూ కంపల్సరీ, 7 అడుగులు దీని చుట్టూ అగ్నిహోమం చుట్టూ నడవడం అనేది కంపల్సరీ. ఏమీ లేకుండా జరిగిపోయింది అని చెప్పి రాయడం అంటే బట్ట కాల్చి నీ మీద వేస్తా, నీ ఇష్టం, ఇంకా నువ్వే ప్రూవ్ చేసుకో అన్నట్టుంది. అంటే అదేం జరగలేదంటారు? జరిగితే దేవుడే సాక్షి, దేవుడే సాక్షి. హిందూ సంప్రదాయం ప్రకారం అదంతా జరగలేదు, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇండివిజువల్ గా వెళ్ళారు, గుళ్ళో తాళి కట్టాడంటే పెళ్లి చేసుకున్నారంట, కొన్ని సంవత్సరాల పాటు ఒక దగ్గర కలుసున్నారు వీళ్ళు, తర్వాత గర్భం వచ్చినప్పుడు తీపిచ్చేసాడంట, ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. తను డాక్యుమెంట్స్ ఉంటే మీకు సెక్షన్ పడలేదు కాబట్టి డాక్యుమెంట్స్ లేవు, సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అది లేదు, ఊరికి మనం మాటలు చెప్పుకోవడానికి మీడియాలో చెప్పుకోవడానికి బాగుంది, అక్కడ సెక్షన్ ఏది అటాచ్ చేయలేదా? ఏది సెక్షన్? ఏది సెక్షన్? ఏది 314 లేదు, 314 సార్, 319. ఓకే, అది ఓకే. సో గర్భం సెక్షన్ లేదు, వీళ్ళు పెళ్లి చేసుకున్నానని ప్రూఫ్ లేదు, దేవుడే సాక్షి. 170 ఫోటోలు జతపరిచింది సార్ రిలేషన్ లో ఉన్నప్పుడు, 170 సార్, 100 ఫోటోలు ఉంటాయి, అభాషణలు కూడా జరుగుతూ ఉండొచ్చు. దాని రాష్ట్రంలో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చాలా ఫంక్షన్స్ కి అటెండ్ అయినటువంటి ఫోటోస్ కూడా చూపిస్తా ఉంది ఉండొచ్చు. అయితే ఏంటి సార్? అయితే ఏంటి? ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే అయి ఉండొచ్చు, లేదు చేసుకుంటామని అనుకోని కూడా ఉంది. ఇంకొకటి, ఇన్ని సంవత్సరాలు కలిసినప్పుడు రెండు కుటుంబాలు కూడా వీళ్ళకి పెళ్లి చేయాలను, లేకపోతే
సో సంప్రదాయబద్ధంగా ఏదైనా ఒక అనుకోని ఉండొచ్చు, మన తప్పులేదు, వాళ్ళు అనుకోని ఉండడంలో కూడా తప్పులేదు, ఈయన నిజంగానే అనుకుని ఉండొచ్చు, మంచి టైం వచ్చిన తర్వాత ఇద్దరం చేసుకుందాం అనుకుండొచ్చు. కానీ ఒక రోజున నువ్వు డ్రగ్స్ అడిక్ట్ అయిపోయి వాళ్ళతో వీళ్ళతో తిరిగేస్తే నేను నిన్ను ఎందుకు చేసుకుంటాను, నాకు నీ మీద మంచి ఇంప్రెషన్ అయినప్పుడు ఇంకా నయం పెళ్లి కాలేదు మన ఇద్దరికి, ఇంకా అయింటే ఎంత దారుణంగా ఉండేది, రోజు నాకు దిడేలు దిడేలు తాగేసి వచ్చి కొడుతుంటే, లేదు ఏదైనా ఒక రోజు వచ్చి పొడి చేస్తే నా బతికి ఏమైపోతే, అమ్మ దేవుడు ఉన్నాడు నన్ను బతికించాడు ముందుగానే తప్పుకున్నాడు అని చెప్పి తెలివిగా తప్పుకున్నాడు. ఓకే, ఎవడైనా ఉంటాడా, ఎవడైనా ఉంటాడా అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళతోటో లేకపోతే డ్రగ్స్ తీసుకునే వాళ్ళతో ఎవరుంటారు? ఓకే, ఇప్పుడు రాజ్ తరుణ్ తరఫున లాయర్స్ ఏంటి ఎవరు కనిపించట్లేదు మనకి, ఇటు సైడ్ నుంచే కనిపిస్తూ ఉన్నారు. అదే కరెక్ట్, ఎన్నాళ్ళు సార్ ఇప్పుడు మగాడికి సంబంధించిన అంతవరకు మన ఇండియాలో సెక్షన్లు కానీ చట్టం కానీ మీడియా కానీ ఇంకా ఏదైనా మగాడికి అగ్నిస్ట్గానే ఉంటుంది, ఏం చేసినా కూడా బట్టగాల్చి మొహం మీద వేసాడు, నీదే తప్పు, నువ్వే ఎదవా, నువ్వే అన్ని, నీకు చెల్లెలు ఉంటే ఇట్లా చేస్తావురా నువ్వు, అంటే నాకు చెల్లెలు ఉంటే ఇట్లా డ్రగ్స్ చేసుకుంటే నేను ఊరుకున్నాను, నాలుగు పీక నన్ను దాన్ని, నీకు చెల్లెల్లో లేకపోతే ఎవరైనా సరే ఉంటే ఒకళ్ళు అంటారు, ఇప్పుడు కింద కామెంట్లో పెడుతుంటారు చాలా మంది, మీ చెల్లెలకి ఇలా జరిగితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని, ఏం చేస్తారు, అదేదో సినిమాలో నాకే ఇలా చెల్లెలు ఉంటే తను చంపేసి ఇవాళ పప్పనం పెట్టేస్తానని ఏదో డైలాగ్ ఉంది, అంత దారుణం కాకపోయినా కూడా అలా అలా పెంచలేము సార్ మనం. ఒకటి కూడా ఒక అమ్మాయిని పెంచే పద్ధతి నిజంగా తల్లిదండ్రులు కూడా, ఇప్పుడు నాకు కూతురు ఉంది కాబట్టి నేను చెప్తున్నా, అంటే ఇప్పుడు లీగల్గా స్ట్రాంగ్గా ఫైట్ నడుస్తుందా రాజస్థాన్ నుంచి, ఒక స్ట్రాంగ్గా నడవడానికి భయపడుతున్నాడు మనవాడు ఫస్ట్ పాయింట్, మేబీ వస్తాడేమో, బట్ సపోర్ట్ ఎక్కడ కూడా కనిపించట్లేదు, పెద్ద పెద్ద ఛానల్స్ అందరూ వాళ్ళు కూడా ఆమెను కూర్చోబెట్టి ఆమెను ఏమైనా అడిగితే మొహమాట పడిపోతాం, మస్తాన్ సైనా లేడా అయితే వద్దునండి మీరు ఎక్కువ ఆలోచించకండి మేము మిమ్మల్ని అభివృద్ధి పెట్టండి, అడగాలి కదా, ఓకే అడగాలి కదా. ఇప్పుడు రాస్తారండి మరి ఈమె ఇన్ని ఆధారాలు చూపిస్తుంది నా దగ్గర ఈ విధంగా చేశాడు, ఇన్ని మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, డబ్బులు కూడా అడిగాడు మీకు, ఇక్కడ ముఖ్యమైన విషయం 70 లక్షల రూపాయలు నేను రాస్తారానికి ఇచ్చానని కూడా చెప్తాను, దాంట్లో ఆమె ఎంత ఇచ్చిందో తెలీదు, ఈయన ఎంత ఇచ్చాడో మాత్రం సాక్షాలు ఏం చూపించగలడు, ఎందుకంటే నెల నెల డబ్బులు ఇవ్వడం, ఆమె న్యూయార్క్ పోయింది, గోవా పోయింది, గోవా ఎందుకు పోతారు సార్, డీజే అనే ట్రైనింగ్ హైదరాబాద్లో లేదా, డీజే అంటే డ్రగ్స్ అండ్ జాయింట్ సార్, అంతేనా డీజే అంటే, తెలియదు మీకు, మీరే చెప్పాలి ఇప్పుడు, అదే కదా ఇప్పుడు ఆ రోజున ఈ వీడియోలో ఆర్టీబీ వీడియోలో వాళ్ళే చెప్పింది ఏంటంటే గోవా నుంచి డ్రగ్స్ ఇక్కడికి వస్తున్నాయి, ఓకే ఆ డ్రగ్స్ ఈవిడికి ఎవరు అందించారో లేకపోతే ఈవిడ అక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఏం చేసిందో ఎవరికి తెలుసు, ఇన్వాల్వ్ అయింది కాబట్టి రకరకాల డౌట్లు ఎవరున్నాయా దానికి సంబంధించిన ఆధారాలు మన దగ్గర, మీకు ఒక అద్భుతం అయితే చూపిస్తాను సార్, నేను చూపిస్తాను, ఇది వాళ్ళు పెట్టిన టైటిల్ పగలు సంగీతం రాత్రి డ్రగ్స్ దంద ఆర్టీవీ, వాళ్ళే పెట్టింది, ఓకే పగలు సంగీతం రాత్రి పూట డ్రగ్స్ దంద, ఈవిడ ఫోటో, ఈవిడ ఎప్పుడు ఎన్ని నెలలకు రావాలనే ఫోటో, 5 నెలల నమోదైనప్పుడు, 5 నెలల క్రితం, ఓకే ఓకే, సంగీతం ఏంటి పగలు, ఈవిడ మ్యూజిక్ టీచర్గా చేసేదని చెప్పుకుంది అప్పట్లో, ఈవిడ ఏం చెప్పిందంటే నేను మ్యూజిక్ టీచర్ని, పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చాను, ఇక్కడ జలసాలో కలవబడ్డాను, ఇంకా నాకు డబ్బుల కోసం వేరే ఇదాక నేను కంటిన్యూ చేస్తున్నాను అని చెప్పి అది చెప్పిందని వీళ్ళు చెప్పారు, నేను చెప్పాను సార్, ఎవరైతే ఈవిని అక్కడ కూర్చోబెట్టుకొని ఇప్పుడు చేస్తున్నారు, అండ్ ఒక ఆయన సార్ ఈయన పేరు విజ్ఞాన్ అనుకుంటా, ఒక 3-4 రోజుల క్రితం ఈయన ఒక వీడియో పోస్ట్ చేశారు, ఆయన కోసం తిరుగుతున్నానండి, నన్ను ఎప్పుడు తిరుగుతున్నా కాదు చెప్పు అంటున్నాడు, ఆయన ఎవరితోనైతే తిరుగుతున్నాడో వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాడు, వాళ్ళు కూడా చంపేస్తారు బెదిరిస్తున్నారు, ఇది రికార్డింగ్ అది ఈమె చెప్పేది, మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటాయి తన దగ్గర, మెటీరియల్ అంతా నాకు చెత్త ఎవిడెన్స్ వేసి ఈమె రాజధాని జైల్లో కూడా పెట్టించవచ్చు, కానీ రాజధాని జైలుకి వెళ్ళినంత మాత్రమే వాడు తప్పు చేశాడనేది కాదు, జైలుకెళ్ళినంత మాత్రమే వాడు తప్పు చేశాడు అనేది కాదు, మన దేంతో ఏదో అడ్డమైన కేసులు బుక్ చేసి నన్ను ఇంకేదో చేశాడని లేదంటే నన్ను ఈమె ఏదేంటిది ఆత్మహత్యాయత్నం చేసుకొని కూడా
నా చావు కారణం ఇవే అని రాసేసి హాస్పిటల్ బతికొస్తాను. చాలా నుంచుల దాకా వెళ్ళొచ్చిందండి నా పాప, అండ్ నేను బతకనట్టు చూడండి వాడు మోసం చేసిన, మళ్ళీ ఇంకో కేసు వస్తుంది. ఇన్ని డ్రామాలన్నీ ఆడతారు, మొత్తం ఆడితే అసలు హీరో రాస్తారని కాదు నటుడు, వీళ్ళందరూ మహామహానటుడు. మహానుభావుడు మూడు రోజుల క్రితం ప్రిడిక్ట్ చేశాడు ఈయన, ఇది కూడా జరుగుతుంది, ఈవిడ ఆత్మహత్య చేసుకుని ఇట్లా డ్రామాలు ఆడుతుందని చెప్పి ఆయన ఎవరో హెడ్సెట్ చెప్పలే క్రిటిక్ అట విజ్ఞాన్ ఆయన పేరు, సూపర్ భయ్య. సో ఆయన చెప్పినట్టే అంటే లిటరలీ ఒక మనిషిని ఎమోషనల్ గా సైకలాజికల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి అసలు రాజతరుణ్ చేసిన తప్పు ఏమిటి సార్, ఏం తప్పు చేశాడు సార్? ఆయన మన ఆయన బతుకుతున్నాడు, వచ్చింది ఒక అమ్మాయి లైఫ్ లోకి వచ్చింది, ప్రేమించాడు, పెళ్లి 2017 వరకు కలుసున్నారు, తర్వాత విడిపోయినప్పుడు బ్రేకప్ జరిగినప్పుడు అంటే అంత సాఫ్ట్ గా జరగలేదా, దానివల్ల ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది? బ్రేకప్ జరిగిపోయింది, ఎవరు మన వాళ్ళు ఉంటున్నారు, తర్వాత అమ్మాయి లైఫ్ లోకి ఎవరు వచ్చారు, ఈయన లైఫ్ లోకి ఎవరు వచ్చారో లేదు మనకు తెలియదు. పూర్తిగా దూరంగా ఉండకపోవడం ఏం చేసింది తప్ప? పూర్తిగా దూరం తప్పు ఏమిటి సార్? తప్పు కాదు, పొరపాటు అని ఉండొచ్చు మనం, ఎందుకంటే ఇంత దారుణంగా జరుగుతుందని ఆయన ఊహించుండకపోవచ్చు. మంచికి పోయి ఇప్పుడు వెళ్ళిపోమంటే ఏమైనా ఈఎంఐ ఫీల్ అవుతుందేమో, చూడు నీకు అప్పుడు హెల్ప్ చేశాను కదా, నువ్వు ఇట్లా అంటే నీకు కృతజ్ఞత లేదా ఇలాంటివన్నీ అనుకుని ఉండొచ్చు. తప్పు అసలు ఏ రకమైన మోరల్ గా ఏ రకమైన తప్పు లేదు రాస్తారు. నేనైతే 100% వల్ల గుద్ది చెప్తున్నాను, ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రేమించడం సహజం, బ్రేకప్ అవ్వడం కూడా ఇవాళ రేపట్లో సహజం. బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని నన్ను మోసం చేశాడని చెప్పి ఆ అమ్మాయి అంటే అది వేరే విషయం, కానీ ఆ అమ్మాయి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడని కేసు పెట్టి నేను మోసం చేశాడని కేసు పెట్టాల, తర్వాత డ్రగ్స్ కేసులో బయటకు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత పక్క తీర్చుకోవడం కోసం ఈయన మీద సేమ్ అదే కేసు పెట్టింది. ఇప్పుడు రేపు మీ మీద నా మీద ఎవరి మీద పెట్టచ్చు ఇదే కేసు, అంటే ఆవిడ కాదు ఎవరన్నా రాస్తారనే కావాలి అని చెప్పేసి రాస్తారని నాకు పూర్తిగా దూరం. అవును సార్, ఆయన ఏమైనా వస్తువా? వస్తువా అంటే ఇది కూడా డ్రామాగా చూస్తారా, లేకపోతే ఎట్లా ఈ డైలాగులు ఎట్లా చూస్తారు సార్? కళ్ళావైనా లేకపోతే ప్రాస్టిట్యూట్ అయినా మంచిగా చెప్తున్నా, వాళ్ళకి ఇష్టం లేకపోతే మీరు ముట్టుకోవద్దు, అలాగే మగాడికి ఇష్టం లేకపోతే నువ్వు ఎవరిని బలవంతంగా లాక్కోవడానికి రావాలి రావాలి అంటే నాకు ఇష్టం లేదయ్యా, వదిలే నా బాట నేను ఉంటున్నానంటే ఇప్పుడు ఏంటి ఇష్టం లేదా, అయితే జైలుకి పోతావా నాకు డబ్బులు ఇస్తావా, రెండే ఆప్షన్స్ అంతే కదా, అదేనా వాళ్ళ ఉద్దేశం? అంతే కదా, డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? లేదు కదా, నాకు డబ్బులు వద్దు, అతనికి శిక్ష పడాలి శిక్ష పడాలి, ఎందుకంటే ఈవిడ 45 రోజులు జైలుకి వెళ్ళొచ్చింది, దానికి ఈయన కారణం కాబట్టి ఈయన కూడా జైలుకి పంపించిన. ఆ డబ్బులు ప్రస్తావం తీసుకొచ్చారా? లేదు కదా, అడిగారు కదా కొంతమంది, అడిగితే నాకు డబ్బులు ఏమవసరం? ఎవరు అడిగారు? కొంతమంది మీడియా జర్నలిస్ట్ అడిగారు, నాకు డబ్బులు కాదు అతనికి శిక్ష పడాలని, నాకు అతను కావాలి 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 ఎట్లా? అసలు ఎవరికైనా సరే సార్, ఇప్పుడు ఒకసారి బ్రేకప్ అయిపోయి నువ్వు వేరే వాళ్ళతో ఉన్న తర్వాత మళ్ళీ నాకు ఏదో నాకు వాడొద్దు నువ్వు ఇష్టం ఏదో కాస్త న్యాయం లేకపోతే సెక్షన్లు మీ సైడ్ ఉన్నాయన్నా చెప్పి మగాళ్ళు ఇష్టం వచ్చి ఆడుకుంటారు ఫుట్బాల్. ఇంకోటి శేఖర్ బాషా గారు, మీరు రాజతరణ్ మీకు బాగా తెలుసు, అప్పుడు మాట్లాడుతుంటారు కేసు గురించి కూడా కొన్ని విషయాలు పంచుకుని ఉండొచ్చు. లేదు, ఆ టైంలో అడిగాను, జస్ట్ అవ్వగానే జస్ట్ చిన్న డిస్కషన్ అయిన తర్వాత నుంచి తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అప్పుడు చిన్నపాటి డిస్కషన్ ఏంటి, ఏంది ఇది అని అడుగుంటారు? లేదు భయ్య, ఐఎమ్ గోయింగ్ టు సంథింగ్ అండ్ ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తానన్నాడు, బట్ తర్వాత కాల్ చేయలేదు. ఇప్పుడు పేరెంట్స్ ఏం చెప్తున్నారు, మీకు తెలిసిన సమాచారం చెప్పండి, రాస్తురుని పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇంత జరుగుతుంది రాస్తురుని ఇంత బ్యాడ్ చేస్తున్నారని చెప్పి ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలో? రాజ్ తరుణ్ ఖచ్చితంగా బ్యాడ్ చేస్తున్నారు సార్, ఆ అమ్మాయి ఒకటే కాదు, మీడియా ఇంకా మహిళా సంఘాలని ఇంకా వాళ్ళని వీళ్ళని ఇంకా ఇప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తాను సార్, ఒక అబ్బాయి సినిమా రంగంలో నిలదొక్కున్నాడు అంటే ఒక అబ్బాయి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ వాళ్ళ స్టార్ కొడుకు కాదు ఏమి కాదు, మామూలుగా వచ్చి నిలబడ్డ మనిషి అతను, నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అట్లాంటి మనిషిని, పడిపోకుండా చూడాల్సిన బాధ్యత పబ్లిక్ది. ఈ రోజున అట్లాంటి వాళ్ళ మీద రాళ్ళు వేయడం చాలా ఈజీ. ఒక మంచి స్టేచర్కి వెళ్ళిన తర్వాత అబ్బాయి అంతటికి అబ్బాయి వచ్చాడు, ఎవరు ఇది బ్యాకప్ లేదు కదా. ఇప్పుడు మీకు నాకు తెలుసు మీడియాలో ఉన్నారు మీరు, ఒక మీడియాలో మనం వెళ్ళి ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి ఎంత కష్టపడతాం, అదే అమ్మాయి వస్తే అమ్మాయి కావాలి మీరు అక్కడ పక్కన మనం అంతే కదా. ఓకే, దీనికి తోడు సినిమాల్లో కూడా క్యాస్టింగ్ కావచ్చు అని చెప్పి కొంతమంది అమ్మాయిలు రైట్ అవే బ్లంట్గా చెప్పేస్తారు, క్యాస్టింగ్ మేము దానికైనా రెడీ సార్ మాకు పాత్రలు కావాలని పోయి వెళ్ళిపోయే అమ్మాయిలు లేరా, ఉన్నారా లేరా? ఓకే, మనకు అది కూడా లేదు కదా ఇవ్వడానికి. ఒక అబ్బాయి నిలబడ్డాడు మీడియాలో అంటే వాడు కష్టార్జితం, అది ఖచ్చితంగా. అది ఎలా లాగేస్తారు మీరు, మరొక ఉదయకిరణ్ సృష్టించకండి మీరు, నేను అదే చెప్తున్నాను. ఇంకో ఉదయకిరణ్ తయారు చేస్తారు సార్ వీళ్ళు ఇట్లాగే చేసి, చచ్చిపోయాడు ఉదయకిరణ్, ఉదయకిరణ్ చచ్చిపోయినప్పుడు ఈ చేతులతో మోసాను నేను. ఉదయకిరణ్ మీ ఫ్రెండ్? ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ అంటే పర్లేదు నార్మల్ ఫ్రెండ్, బట్ అతను చనిపోయినప్పుడు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అసలు కనీసం దిక్కుమొక్కలు సేవలాగా పడేస్తే అక్కడ వాళ్ళతో డాక్టర్తో మాట్లాడి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి తర్వాత వాళ్ళు ఇప్పుడు వచ్చారు, వచ్చిన తర్వాత
అక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ ఏంటి వాళ్ళ పేరెంట్స్ బంధువులు కూడా లేరు ఆ రోజు? ఎవరు లేరా? వాళ్ళ అక్క కూడా అక్కడ ఉన్నారు, రావడం లేట్. అన్నిటికంటే వాళ్ళు వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఆవిడ రావాలి కదా. ఎందుకులేండి అక్కడ నానా తిట్టి తిట్టిపోసారు జనాలందరూ కూడా, జనాలందరికీ ఒక రివోల్ట్ వచ్చేసింది అక్కడ. తర్వాత అక్కడ నుంచి తీసుకెళ్లారు ఎస్ఆర్ నగర్ శ్మశాన వాటికి తీసుకెళ్ళాం, అక్కడ దహనం చేశారు. దహనం చేస్తుంటే మీరు చూడాలి జనాల ఉక్రోషం మామూలుగా కాదు. ఓకే, పెద్దవాళ్ళందరినీ తిట్టిపోసారు గట్టి గట్టిగా, డౌన్ 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 అరుపులు. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ కానీ ఎందుకు సరిగ్గా ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు? ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో? వస్తారు సార్, మెల్లగా వస్తారు వస్తారు. కానీ అంటే సి నా ఉద్దేశం వీళ్ళు కలిసి ఉండే విషయం కాదు కాదు, నేను అగ్రెసివ్గా ఉన్నాను కాదు సార్. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఈయనే కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆవిడని పట్టించి ఉండుంటే, ఈయన లేకపోతే ఈయన తరపు నుంచో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఈవిడ అందుకే చేస్తుందని విషయం అర్థమవుతుంది. ఓకే, ఈయన వాళ్ళే వాళ్ళే ఈయన అప్రోచ్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా, ఎందుకంటే ఆవిడ ఫోన్ తీయగానే ఫస్ట్ ఈయన కాంటాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈయనే అడుగుంటారు, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓకే, లేదంటే మీ మీద కూడా ఏదైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని ఉంటారు. ఈయన ఇచ్చుంటాడు, ఇచ్చినప్పుడు పోలీసులకి ఈయన రక్షించాల్సిన బాధ్యత పోలీసులే కదా. ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చి ఉమెన్ కార్డు వాడి, అది కూడా మీకు నేను ఉమెన్ కార్డ్ అంటే నేను ఉమెన్ కాబట్టి నేను ఏమైనా చేయగలను, బయటకు వెళ్ళి నేను నించోని పంచాయతీ పెడితే నాగార్జున అని చెప్పి నాగార్జున కూడా బూతులు తిట్టి ఆయన కూడా. ఎవరు? ఈవిడే నాగార్జున. ఎవరు? ఈవిడే లావణ్య. కాదు సార్, నాగార్జున అంటే మన హీరో నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తుందంట, నాగార్జున బయటకు పిలుస్తుందండి, ఇంకా నానా బూతులు ఆయన కూడా తిట్టి ఆయన కూర్చోబెట్టి పంచాయతీ చేపించి నీ సంగతి తెలుస్తాను, ఆ సాయిగారిని పిలిచి నేను కొట్టిస్తాను, ఏమనుకుంటున్నావు నువ్వు ఏంటో అని చెప్పి. ఏదో ఒకసారి వినిపించండి ఈ ఆడియో. ఎవరు ఇచ్చారు మీకు? పబ్లిక్ డొమైన్లో ఉంది, మీరు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది ఈ మొత్తం ఆడియో ఎప్పుడు జరిగింది సార్? నాగార్జున అంట వాడు బిగ్ బాస్ అంట వాడు వాడు ఇచ్చేదేంటి, నేను ఒక ఉమెన్, ఒక ఉమెన్ చిటికే కూడా ఒక ఉమెన్ చేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సార్. ఒక ప్లాట్ఫామ్ అంటే ఏదైనా వేదిక మీదకి తీసుకెళ్తే ఆవిడనే అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది ఆవిడ. విన్నారు కదా పెద్దవాళ్ళ మీద ఉన్న గౌరవం. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్ అంతా ఎవరిది? ఒక నిన్న సూసైడ్ ఒక డ్రామా అని చెప్తాను అంటున్నారు మీరు, ఒక ఉమెన్ కాబట్టి రాస్తున్న ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటుందని చెప్తున్నారు. అంటే వీడికి డైరెక్షన్ చెప్తా సార్ నేను. ఒక్కసారి కనుక ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి సాయి మీద కేసు పెట్టింది కదా, మస్తాన్ సాయి మీద కేసు పెట్టినప్పుడు ఇలా కేసు పెట్టచ్చు, కేసు పెడితే మగాడు వణికిపోతాడు అనే విషయం ఆవిడకి అప్పుడే అర్థం ఉంటుంది. మగాడి మీద సి జరిగేది ఏమి ఉండదు, కోర్టులో అంతా నిర్దోషణ పోతుంది. కానీ అప్పటిదాకా మనిషికి జరిగే హెరాస్మెంట్ ఉంటుంది చూసారా, అదే జరుగుతుంది ఇప్పుడు రాస్తారని కూడా. ఇప్పుడు మీ మీద ఏమీ లేకపోయినా కూడా ఏదో రెండు మూడు ఫోటోలు లేకపోతే ఏదైనా ఉంటే తీసుకెళ్ళి, మీ తప్పు లేకపోయినా కూడా వీడు నన్ను అది చేశాడు ఇది చేశాడని చెప్పి ఏదో కొంచెం ఇంటిమసీ ఉంటే ఇట్లా ఇట్లా చేసుకొని తీసుకున్నాను కాబట్టి వీడికి నాకు ఫోటో పెట్టేయండి వీడి మీద కేసు. ఓకే, పెట్టేసిన తర్వాత ఇంకా మీ కర్మ మీరు మీరు చావు మీ చావాలన్నమాట. సో అదే మీరు వెళ్ళి ఒక అమ్మాయి మీద పెడితే తీసుకోరాను తీసిగా, అమ్మాయి పెడితే తీసుకోవాలి, ఏదో చట్టాలు గిట్టాలు ఉన్నాయన్నమాట. ఆ సెక్షన్ కూడా మేము చెప్పాను కదా బిఎన్ఎస్ ఇప్పుడు కొత్తగా వచ్చిందని చెప్పి. బట్ ఆయన మీద పెట్టినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆవిడకి, ఉమెన్ పవర్ ఏంటో చెప్ప చూసింది. ఇప్పుడు నేను ఒక ఉమెన్, నాగార్జున ఏమిటి ఉమెన్, నేను ఒక ఉమెన్ నేను చేస్తాను. సి ఉమెన్ అంటే సార్, నాగార్జున గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది ఒకసారి మళ్ళీ చెప్పండి. అన్నపూర్ణ స్టూడియోస్కి పోయి ఆయన ఫస్ట్ సినిమా ఆయనే కదా ప్రొడ్యూసర్, అలా ఇలా చెప్పాను. ఓకే, సో ఇది అప్పుడు పాత వీడియోనా ఇది లేటెస్ట్ వీడియోనా ఆడియోనా? కొన్నాళ్ళ క్రితం, ఒక 7-8 నెలలు అవుతుంది, ఏం మరి ఎన్నాళ్ళు తెలియదు, బట్ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఓకే, ఎప్పుడు జరిగింది సార్? మీరు ఒకటి అక్కడ బిహేవియర్ గమనించాలి, నార్మల్ హ్యూమన్ బిహేవియర్. ఇప్పుడు నన్ను కూడా కాదు, మీరు ఒక సైక్రియాటిస్ట్ను సైకాలజిస్ట్ను కూర్చోబెట్టి ఈ బిహేవియర్ అనలైజ్ చేస్తే అది డ్రగ్ ఎఫెక్ట్ లేకపోతే మనిషి సార్ ఏదేమైనా సార్, మనుషుల్ని మనం క్షమించవచ్చు ఉండొచ్చు, తాగుబోతుల్ని మానిపించవచ్చు, డ్రగ్ అడిక్ట్ని కూడా మనం ఎంత కయ్యంతా ఎంత ఆడుకుని ఏ మనిషి తట్టుకోలేదు సార్, తట్టుకోలేక మనం బయటకు. ఓకే, బయటకు వచ్చినా కూడా నువ్వు నాకు కావాలి, రోజు వచ్చి నాతో తన్నించుకో, నాతో తిట్టించుకో. ఓకే, సైకోయిజం మ్యాడిజం. ఇప్పుడు రాస్తరం తరపున బలంగా ఒక వాయిస్ లేదు కాబట్టి రాస్తరం భాష మీరు మాట్లాడండి,
నా వైపు నిలబడండి, మీకు కొన్ని ప్రూఫ్స్ ఇస్తాను. ఇదేమన్నా జరిగిందా? నేను అదే ఆస్తారని చాలా ఇది చేసాను. తను భయపడిపోయాడు నాకు మనిషి, బేసికలీ భయిస్తుడు. సో భయపడిపోయాడు. ప్రస్తుతానికి మేబీ వస్తాడు, 2 రోజుల్లో బయటకు వస్తాడు. వచ్చినప్పుడు జాయిన్ అయ్యారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఎస్ కార్తిక్ చెప్పండి. మరి మనం రాజతరం లావణ్య విషయమే సుదీర్ఘంగా చర్చిస్తా ఉన్నాం. నిన్న కూడా మన ఆర్జే శేఖర్ భాషా గారితో అనేక చర్చ కార్యక్రమం నిర్వహించాం. ఈ ఇష్యూ అనేటువంటిది ఏంటి, ఎందుకు ముందుకెళ్తుంది? ఎందుకంటే లావణ్య సూసైడ్ వరకు ఈ ఇష్యూ వెళ్ళటం మనం చూస్తా ఉన్నాం. మరి వినపడుతుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. వెళ్తుంది. అయితే ఇదే క్రమంలో రాజతరుణ్ వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన స్కిల్ ఇంకా రాలేదు అతని వైపు నుంచి. మరి అతనికి నార్సింగ్ పోలీస్ నుంచి నోటీస్ వెళ్ళాయా ఏంటి అన్నది కూడా కొంత క్లారిటీ మనకు రావాల్సింది. మనం విన్న వార్తల మేరకు నిన్న రాజతరుణ్ వస్తాడు, కొంత క్లారిటీ ఇస్తాడు, పోలీసుల ముందు అంటే మీడియా క్లారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీసుల ముందుకు వస్తాడు విచారణ కోసం అని చెప్పేసి కొన్ని ఆధారాలతో వస్తున్నాడు అని చెప్పేసి ఒక సమాచారం వచ్చినప్పటికీ కూడా స్టిల్ ఇప్పటివరకు అయితే రాలేదు. మరి రాజతరుణ్ ఎలా స్పందిస్తాడు, ఏ విధంగా ముందుకెళ్తాడు అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే ఒకటి జరిగిన తప్పు ఏంటంటే, ఆ అమ్మాయికి సంబంధించిన ఆడియో టేపులు ఏవైతే ఉన్నాయో అవి పోలీసులకు ఇస్తే సరిపోయేది. కానీ అనవసరంగా మీడియాలో వదిలి ఆ అమ్మాయి జీవితాన్ని కొంత రప్చర్ చేసే ప్రయత్నం చేశారు. సరే, ఆ అమ్మాయికి ఏం అలవాటు ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉన్నాయా లేవా, తర్వాత అమ్మాయికి వేరే వాళ్ళతో ఎఫైర్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళవి. ఒకళ్ళ వ్యక్తిగతాల గురించి మనం ఒకళ్ళ క్యారెక్టర్ గురించి అసెస్ చేయటం, ఒకళ్ళ క్యారెక్టర్కి సర్టిఫికేట్ ఇవ్వటం అనేటువంటిది ఎవరికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరి క్యారెక్టర్స్కి ఎవరు బాధ్యులు కాదు. కాకపోతే ఆ అమ్మాయి పోలీసుని అప్రోచ్ అయినప్పుడు అతను కూడా పోలీసుని అప్రోచ్ అయ్యి విచారణ జరిగితే చాలా బాగుండేది. మరి అలా జరగకపోవటం మాత్రం కొంత ఆక్షేపణీయం. రాజతరుణ్ ఈ విషయంలో మాత్రం కొంతైనా కొంత సంజయసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్తిక్ ఈ కేసుకు సంబంధించి చాలా ఆరోపణలు చేసింది. ఎవరు? మన లావణ్య. ఆమె నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేసినప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు ప్రస్తావించారు. ఏది? నన్ను అమర్షణ చేయించాడని చెప్పి, తర్వాత నేను 70 లక్షల రూపాయలు నేను ఇచ్చాను అని చెప్పి. సో ఇలాంటి చాలా క్లియర్గా ఎవిడెన్స్ సహా చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి గట్టిగా కౌంటర్ చేయడంలో రాస్తున్న ఏమన్నా విఫలం కనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ కొంత టెక్నికల్ ఇష్యూ అంటే ఇంకొకటి కూడా ఉంటుంది. ఒకసారి ఇష్యూ జరగగానే రాజతరుణ్ పెద్ద హీరో కాబట్టి వరుస పెట్టి కొన్ని 100,000 కాల్స్ వెళ్ళిపోయింటాయి ఆయనకి. ఓకే, వెళ్ళినప్పుడు ఆయన కొంచెం భయపడతారు కదా, జనరల్గా ఏం చెప్పాలి ఏం చెప్తే ఏమవుతుంది అని చెప్పి ఒక చిన్న భయం ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే అన్ని కాల్స్ ఆయన ఆన్సర్ చేయలేదు. కొంతమందికి ఆన్సర్ చేస్తారు, కొంతమంది చేయలేదు. కొంతమంది ఆ కాల్ ఆన్సర్ చేయాలని చెప్పి మీడియాలో ఆయనకి అగ్నెస్ట్ గా వేసేస్తే రేపు ఎల్లుండి వచ్చి కూర్చున్నారు కదా పెట్టి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రకంగా కూడా ఆయనకి కొంత యాంటీ వచ్చింది. ఓకే, సో బేసికలీ రాజతరుణ్ వచ్చి ఫస్ట్ క్లారిటీ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటో రెండో ఛాన్స్ లో కూర్చొని చెప్పాలి, లేకపోతే ఇలా ఆయన ఆడుకునే వాళ్ళు ఎక్కువైపోతారు. ఓకే, ఎస్ కార్తిక్, ఇప్పుడు శేఖర్ భాష చాలా కీలకమైన విషయాలు ప్రస్తావించారు మనకి. సో లావణ్య పూర్తిగా ఒక డ్రామా ప్లే చేస్తుంది, రాజతరుణ్ణి పూర్తిగా ఎరికించాలని చేస్తుంది. ఎందుకంటే గతంలో డ్రగ్స్ కేసులో ఇక్కడ రాజతరుణ్ కొంత సమాచారం ఇచ్చి డ్రగ్స్ కేసు నమోదు కావడానికి కారకుడయ్యాడు కాబట్టి ఒక పగ తీర్చుకునే దాంట్లో భాగంగా ఈ విధంగా చేస్తుందని చెప్పి శేఖర్ భాష చెప్తాం. అదొకటే కాదు, రేపు ఆయన కోర్టులో ఈయన ఇచ్చే సాక్ష్యం ఆవిడకి చెల్లకూడదంటే ఈయన ఆవిడకి శత్రువు అవ్వాలి అని మీడియాలో అంతా హల్చల్ చేస్తే రేపు ఈయన అవును సార్ వీడు డ్రగ్స్ తీసుకుని సార్ చెప్పి కోర్టుకు సాక్ష్యం చెప్తే చెల్లదు. ఎస్, ఇలాంటి స్ట్రాటజీ అమలు చేసే దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈ కేసు నడుస్తుందని చెప్తున్నారు శేఖర్ భాష. నిన్న నుంచి శేఖర్ భాష గారు 1 అండ్ ఓన్లీ ఈ అంటే ఓ రకంగా చెప్పారంటే అతను రాజతరుణ్ తరఫున ఫైటింగ్ చేస్తున్నారు ఓ రకంగా. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళ ఫలితంగా మగవాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి అనే ఒక వర్షం తీసుకొని ఫైటింగ్ చేస్తున్నారు. ఆ మేరకు శేఖర్ భాష గారిని చెప్పుకోవాలి. కాకపోతే నేను మొదటి నుంచి వాదిస్తున్న విషయం ఏంటి అంటే, శేఖర్ భాష గారు కూడా దీనికి మాత్రం సమాధానం చెప్పకుండా అన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఆ చెప్తున్న ప్రతి విషయాల్లో సరే ఆయన వర్షంలో ఆయన ఓకే, కానీ నేను అడుగుతుంది ఏంటంటే, రాజతరుణ్ ఈ అమ్మాయితో సహజీవనం చేసిన మాట అంటే పెళ్ళ సహజీవనమా అన్న కాడ కాంట్రవర్సీ ఉంది తప్ప ఈ అమ్మాయితో రిలేషన్లో ఉన్న విషయం కాంట్రవర్సీ ఏం లేదు కదా. ఈ లావణ్య అనే అమ్మాయి పరిచయమే, లావణ్య అనే అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేశాడు, లావణ్య అనే అమ్మాయితో కొన్ని సంవత్సరాల పాటు రాజతరుణ్ సహజీవనంలో ఉన్నాడు, ప్రెగ్నెన్సీకి తీసుకెళ్లాడు, అభాషం చేపించాడు, ఆ బిల్లులు కూడా అమ్మాయి కోర్టులో పోలీసులకు ఇచ్చింది అని చెప్పేసి అమ్మాయి చెప్తా ఉంది. లావణ్య అది లేదు, అది అది క్యాన్సిల్, ఎందుకంటే అది సెక్షన్ 14 కాబట్టి అది మనం నమ్మలేదు, 314 లేదు కాబట్టి. ఒకవేళ అది తర్వాత ఇచ్చింది, మొదటి కేసులో ఇవ్వలేదు, తర్వాత తర్వాత ఇచ్చింది అని చెప్తుంది. సరే, అది ప్రచారం మాత్రమే. రాజతరుణ్ హాస్పిటల్లో కట్టిన బిల్లులకు సంబంధించిన అకౌంట్స్ కూడా ఇచ్చారని చెప్పి చెప్తా ఉంది. క్రెడిబుల్ అయ్యి ఉంటే సార్, అది కనుక క్రెడిబుల్ అయ్యి ఉంటే ఆ సెక్షన్ పడుండేది. క్రెడిబుల్ కాదు కాబట్టి పోలీసులు నమ్మలేదు కాబట్టి ఆ సెక్షన్ పడలేదు. ఇప్పుడు వరకు అనేది లేదంటారా ఈ సెక్షన్ లో? లేదు.
ఇప్పటి వరకు ముంబై కోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం, రూలింగ్ ప్రకారం ఏంటి అంటే, ఇది సాజీవనాల మీద స్టిల్ ఇప్పటికైతే ఒక చట్టం లేదు, దానికి నిర్వచనం లేదు. ఎందుకంటే అది ఇండియన్ కల్చర్ కాదు కాబట్టి. సహజీవనం ఒక అమ్మాయితో కొన్నాళ్ళు ఉంటాం, తర్వాత ఇంకొక అమ్మాయితో ఉంటాం అంటే సహజంగా మన కల్చర్ కాదు. మన కల్చర్లో ఉంది ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, తర్వాత ఇతర మతాలకు సంబంధించినటువంటి కొన్ని లాస్ ఉన్నాయి తప్ప ప్రత్యేకించి సహజీవనాలకంటే ఒక ప్రత్యేకమైన చట్టం లేదు. కానీ సహజీవనాల విషయంలో మాత్రం అది ప్రెగ్నెన్సీ వాళ్ళకి వెళితే మాత్రం ఖచ్చితంగా హిందువుల చట్టం కిందకే ఆ చట్టం వస్తుంది, ఆ సహజీవనం వస్తుంది, అది పెళ్లి కింద పరిగణన చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు ఒకవేళ కార్తిక్ ఈ పాయింట్ మీద ఏమంటారు, అతను గర్భం వచ్చింది, గర్భం దాన్ని అబార్షన్ చేయించాడు 2 నెలల గర్భం ఉన్నప్పుడు అని చెప్పేసి ఆమె ఆధారాలతో సహా చూపిస్తున్నా, మెడికల్ రిపోర్ట్స్ కూడా బలవంతంగా తీసుకెళ్ళాడా, గన్ను పెట్టి చేశాడా, లేకపోతే ఎట్లా బలవంతంగా అంటే ఎట్లా సార్? బలవంతంగా చేసినా ఇష్టపడి చేసినా, శేఖర్ భాష గారు, బలవంతంగా చేసినా ఇష్టపడి చేసినా ఇంకే రకమైన మ్యూచువల్ కన్సెంట్తో జరిగినా గర్భం దార్చే వరకు వాళ్ళ రిలేషన్ కొనసాగిందంటే ఇది ఈక్వల్ టు మ్యారేజ్. వాళ్ళకి హిందూ వివాహ చట్టం అప్లై అవుతుంది, ఇది ఈక్వల్ టు మ్యారేజ్. ఇది కోర్టు రూలింగ్, నేను చెప్తుంది కాదు. కాబట్టి కోర్టు రూలింగ్ ప్రకారం వాళ్ళ వివాహ వ్యవస్థలోకి వచ్చినప్పుడు వివాహ వ్యవస్థలో విడిపోవటానికి ఒక మార్గం ఉంది, దానికి డైవర్స్ అంటారు. అది మ్యూచువల్ కన్సెంట్తో జరగవచ్చు, లేదు సింగిల్ కన్సెంట్తో కూడా జరగవచ్చు. కోర్టులో ఎవరైతే విడాకులు కావాలని కోరుకుంటారో వాళ్ళపై అప్లై చేసుకోవచ్చు. కలిసి ఉంటే సార్ ఇది అప్లై అవుతుంది, ఎన్నేళ్ళు కలిసి ఉంటే అప్లై అవుతుంది? ఏది ఎన్నేళ్ళు కాదండి, గర్భం దాల్చే వరకు వెళ్ళటం. ప్రెగ్నెన్సీ రావటం 6 నెలలుగా ఇప్పటి వరకు అయితే రూలింగ్ లేదు. అదే మళ్ళీ చెప్తున్నాను, సహజీవనాల మీద ఇప్పటి వరకు కరెక్ట్ యాక్ట్స్ లేవు. ఈ మధ్యలో దాని మీద చర్చ జరుగుతుంది. ఒకటి కార్తీక్ చెప్పండి చెప్పండి, అదే మీకు మళ్ళీ ప్రస్తావిస్తున్నాను చెప్పండి. ఈ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ అది క్రెడిబుల్ అని పోలీసులు బేసికల్లీ ప్రైమ్ ఆఫ్ ఏసీ అంటారు కదా, ఎఫ్ఐఆర్ లో సెక్షన్ పెట్టడం ఒకటి, దాన్ని కోర్టులో నిరూపించడం ఒకటి. ఎఫ్ఐఆర్ దాకానే వెళ్ళకపోతే అది కోర్టు దాకా వెళ్ళే అవసరమే లేదు. ఎఫ్ఐఆర్ లోకి వెళ్ళిన తర్వాత కోర్టులో అది ప్రూవ్ చేయాలి వాళ్ళు. కనీసం ఎఫ్ఐఆర్ లో ఆ సెక్షన్ పెట్టలేదంటే ఆ ఎవిడెన్స్ క్రెడిబుల్ అని పోలీసులే నమ్మలేదు. అంటే కాదు కాదు, ఒక విషయం లేదు, నమ్మకపోవడం కాదండి, కాదు. దీని మీద కూడా నేను కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు. ఉదాహరణకి నిన్న అంటే మొత్తం తెలుగు రాజకీయాలు చర్చించుకున్న ఒక కేసును ఉదాహరిస్తాను. 20 రోజుల క్రితం రఘురామ కృష్ణం రాజుగారు అనే వ్యక్తి, అంటే అతను మాజీ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అతను 3 సంవత్సరాల క్రితం నన్ను అరెస్ట్ చేసి పోలీసులు కొట్టారు అనేటువంటి విషయాన్ని 20 రోజుల కింద పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా ఎంక్వైరీ చేసిన పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. అంటే సహజంగా ఒక విషయాన్ని కంప్లైంట్ చేయగానే ఎఫ్ఐఆర్లో నమోదు చేయరు. ఒకవేళ కొన్ని విషయాలను ఎంక్వైరీ చేసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ విషయాన్ని ప్రస్తావించి పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ ఏది ఏదైతే అకౌంట్స్ రాజతరణ అకౌంట్స్ నుంచి హాస్పిటల్కి బిల్లులు కట్టింది, తర్వాత తన ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ చేసి అంటే గర్భవతం చేసిన దాన్ని ఏమంటారు దాన్ని, అది గర్భాన్ని తీపిచ్చింది, గర్భాన్ని తీపిచ్చిన విషయాన్ని కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ని హాస్పిటల్తో రూఢి చేపించుకోవటం, లేదా ఆ అకౌంట్ నుంచి డబ్బులు పోయిన విషయాన్ని బ్యాంకులతో రూఢి చేసుకోవటం, ఆ ఎంక్వైరీకి టైం బట్టి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కావచ్చు కాక. అది ఇప్పుడు ఇవాళకి నమోదు కాలేదు కాబట్టి ఆ విషయాన్ని కొట్టిపడేలేము, అంత మాత్రం దాన్ని రాజీగా తీసుకోలేము. మీరు అన్నది కార్తీక్ గారు, మీరు ఇదే విషయము దీని తర్వాత కూడా, అంటే ఒకవేళ నిజంగానే వీళ్ళకి రిలేషన్లో ఉండి గర్భం దాల్చి తర్వాత అబార్షన్ అయ్యి అంత అయిన తర్వాత కూడా ఈ అమ్మాయి వేరే వాడితో ఉంటే కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? వేరే అబ్బాయితో అంటే ఆ అబ్బాయితో ఉంది అని చెప్పడం నా దగ్గర ఏం ప్రూఫ్ లేదు, అండ్ రాస్తారని చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. ఆ అమ్మాయి స్వహస్తాలతో రాసిచ్చిన కంప్లైంట్లో ఆ అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఆ అమ్మాయి ఈ అబ్బాయి తర్వాత ఈ అబ్బాయితో ఉందని రాస్తారని చెప్తున్నాడు, బట్ ఈ అమ్మాయి ఇద్దరితో ఒకటేసారి ఉన్నట్టుగానే ఆ అమ్మాయి దాంట్లో చెప్తుంది. మరి అది గుంటూరులో నమోదు చేసిన ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఎందుకు వివరాలు బయటకు రావట్లేదు? కాదు కాదు, రాస్తారని కూడా ఒక సందర్భంలో కాదు వల్లి, అదే కాదు కాదు, ఒక విషయం గుంటూరులో ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిందా లేదా అనేది నాట్ మ్యాటర్. ఫస్ట్ కాదు కాదు, శేఖర్ బాచే గారు దీనికి కరెక్ట్గా సమాధానం చెప్పండి. గుంటూరు ఎఫ్ఐఆర్ అనేది అది బయటికి రాలేదు, బయటకు రాని దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికైతే అది నన్ను మ్యాటర్ లేదు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే అస్సలు కీలకమైన ఇన్సిడెంటే ఇది, దీన్ని మనం మాట్లాడకూడదు అంటే మీరు నోరు నొక్కేయడమే న్యాయానికి. నేను చెప్తున్నాను కదా, ఆ అమ్మాయే స్వయంగా నేను అతని మీద కేసు పెట్టాను అని ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకుంది. నాకు అతనికి ఏదో చిన్న చిన్న పెట్టలేదని ఎవరన్నారు? పెట్టలేదనే విషయాన్ని మనం పెట్టలేదు అని చెప్పి చెప్పండి. కాదు, నేను అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న కాదు, నేను అడుగుతున్న బేసిక్ పాయింట్ చెప్పండి. ఆ అమ్మాయి మస్తాన్ సాయితో రిలేషన్ పెట్టుకుంది, డ్రగ్స్ వాడింది, లేదా ఇంకోటో అనుకుందాం,
ఒకవేళ నేను మీరు అన్నట్టు మీ వర్షన్లోనే రాజతరుణ్ ఇది రైట్ అనుకుందాం, రాజతరుణ్ రైట్ అనుకున్న విషయాన్ని కోర్టులో తను ప్రూవ్ చేసుకోగలిగితే, ఎందుకు విడాకులు తీసుకుంటానో కోర్టుకి చెప్పగలిగితే, ఈ అమ్మాయి నాతోనే ఉంటూ ఇంకొకరితో రిలేషన్ పెట్టుకుంది, నాతో ఉంటూ సామాజిక దురాచారంగా ఉన్నటువంటి డ్రగ్స్ను వాడుతుంది, కాబట్టి నేను ఈ అమ్మాయి నుంచి దూరం కావాలనుకున్నాను, విడాకులు తీసుకోదలుచుకున్నాను అనేది కనుక కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగితే విడాకులు ఈజీగానే వస్తే రాజతరుణ్కి. ఎందుకు డైవర్స్ అప్లై చేసుకోలేదు? ఎలాంటి పరణం ఇవ్వకుండానే మళ్ళీ చెప్తున్నాను అండి, రాజతరుణ్ డ్రగ్స్ విషయాన్ని కాదు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్న విషయాన్ని కనుక కోర్టుకి చూపించగలిగితే ఎలాంటి భరణం ఇవ్వకుండానే రాజతరుణ్ డైవర్స్ పొందొచ్చు. కరెక్ట్ కరెక్ట్. సో ఎందుకు అప్లై చేసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు? పెళ్ళి అయితే కదా సార్ విడాకులు తీసుకోవడానికి, అంటే గర్భం వరకు వచ్చి అది అబార్షన్ వరకు వెళ్ళిందంటే సార్, ఆ అమ్మాయి అతను ఇదిగో ఈ మస్తాన్ సాయి అనే అతను నన్ను పెళ్లి చేసుకోవాలని కేసు పెట్టింది అని రాజతరుణ్ చెప్తున్నప్పుడు, రాజతరుణ్ వర్షన్ లో ఈ అమ్మాయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి పోతుంది, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడానికి వస్తాను అనుకుంటాడు కదా. మరి అంటే లీగల్ గా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే పెద్ద మనిషిగా వేస్తాడేమో, ఆ బాధ్యత కూడా తీసుకోవాలి కదా. ఇక ఫ్యూచర్ లో లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు ఇప్పుడు లాలో మనం అనుకోవటాలు ఉండవు, లాలో మనం అనుకోవటాలు ఉండవు, లా ఏం చెప్తుందో దాని ప్రకారం ప్రొసీజర్ కావటం ఉంటది. రాజతరుణ్ అలా అనుకున్నాడు కదా, ఇలా అనుకున్నాడు కదా అనేది కరెక్ట్ గా క్లారిటీ మనకి చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయితో కూర్చున్న లాయరే ఉన్నారు, ఆయన వెళ్ళి అడగచ్చు, రోజు గంటల గంటల చర్చా కార్యక్రమాలు పెడుతున్నారు ఆయన్ని ఆవిడని పెట్టి, అన్ని అడిగేటప్పుడు ఒక్కసారి ఆ ఎఫ్ఐఆర్ ఆ కంప్లైంట్ తీసి చూపించండి జనాలకి, క్లియారిటీ వచ్చేస్తుంది. నేను కూడా రాను, ఇది అబద్ధం అయితే నేను రాను. నేను తప్పుడు రాజతరుణ్ కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా, తను ఈ కేసు నుంచి ఫ్రీగా ఫ్రీ బోర్డ్ కావటానికి బయటపడటానికి ఆయన కూడా ఎందుకు తీసుకోవట్లేదు, దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు మరి రాజతరుణ్? మనకి తెలియాలి సార్, 2-3 రోజులు ఖచ్చితంగా. అంటే మనం రాజతరుణ్ మీద దానికి కన్ఫర్మేషన్ అమ్మాయి ఇచ్చింది కాబట్టి రాజతరుణ్ ఒక వర్షం చెప్పాడు, ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద కేసు పెట్టింది, పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని ఆ అబ్బాయి ఒక వర్షం చెప్పాడు. ఆ అమ్మాయి కూడా దాన్ని సెకండ్ చేసింది, నేను కేసు పెట్టాను ఆ అబ్బాయి మీద అని చెప్పింది, కాకపోతే ఏదో లైటర్ వేలో చెప్పేసి దాటేసింది తప్ప క్లియర్ కట్ గా ఆ ఏం కేసు పెట్టావమ్మా, ఏం గొడవ జరిగింది, ఎందుకు కేసు పెట్టావు, కేసు పెట్టేశావు, పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏమంటదంటే నేను అది క్వాష్ చేశానండి, మా ఇద్దరికి మధ్య ఇప్పుడు మా ఇద్దరికి మధ్య కేసు లేదు, కేసు అయిపోయింది, ఇంకా కేసు కొట్టేస్తారండి. నువ్వు కేసు కొట్టేసినంత మాత్రం నువ్వు రాసిచ్చింది పోదు కదా, ఆ రోజు రాసిచ్చావు. శేఖర్ భాష గారు అది కంప్లైంట్ కానీ ఇచ్చిందా, ఎఫ్ఐఆర్ బుక్ అయిందా, ఎఫ్ఐఆర్ బుక్ అయిందా అన్న మీద ఇంతవరకు క్లారిటీ లేదు, స్టిల్ ఇంకా క్లారిటీ లేదు. ఎఫ్ఐఆర్ అనే చెప్పాడు సార్ రాజతరుణ్, మీరు కనుక గమనిస్తే ఎఫ్ఐఆర్ అనే చెప్పారు, ఎఫ్ఐఆర్ ఎందుకంటే రాజతరుణ్ చెప్పాడు, పక్కన పెట్టాడు రాజతరుణ్ చెప్పాడు, నిజమే నేను కాదని అంటలేదు, రాజతరుణ్ చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే గుంటూరు కూడా అక్కడ కొంత మీడియా అప్రోచ్ అయినప్పుడు కాదు సార్, ఒక మాట క్లియర్ కట్ ఎఫ్ఐఆర్ అయింది, ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయ్యిందని నేను ఎందుకు చెప్పగలను అంటే ఎఫ్ఐఆర్ కాకపోతే ఈఎంఐ క్వాష్కి వెళ్ళే అవకాశమే లేదు, కంప్లైంట్ అయితే పక్కన పడేయచ్చు, అది ఎవరు పట్టించు, కంప్లైంట్ అయ్యి ఎఫ్ఐఆర్ అయితేనే అమ్మాయి క్లియర్ గా అమ్మాయి నోటితోనే చెప్పింది, క్వాష్ అనే మాట వాడింది కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ని హైలైట్ చేయడంలో ఎందుకు ఎక్కడో కొంచెం నిర్లక్ష్యంగా అనిపిస్తోంది సార్? అది మీ నిర్లక్ష్యం సార్, మీడియా వాళ్ళందరూ మీరు ఫస్ట్ వెళ్ళి ఆ అమ్మాయిని అడగండి. లేదు, మీడియా నిర్లక్ష్యం అనకండి, కాదు కాదు, మీడియా నిర్లక్ష్యం అనకండి, కాదు. ఈ కేసు నుంచి అంత సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నప్పుడు ఈ కేసు నుంచి బయటపడాలి, నేను నాది తప్పు లేదని నిరూపించుకోవాలి కాదు, రాజతరుణ్ నిరూపించుకోవాల్సిన బాధ్యత నుంచి మీడియాకి ఎందుకు పోస్తారు? మీడియా అడుగుతుంది ఏంటంటే ఇష్యూ ఒక మహిళా మీడియా ముందుకు వచ్చేసి నాకు ఫలానా హీరో సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి కర్మ ఏంటంటే బట్ట కాల్చి మొహం మీద వేస్తారు, రాజతరుణ్ నిరూపించుకోవాలి, అంతేగాని వాడికి ఏ రకమైన సహజీవన ఉన్న వ్యక్తి మీద సార్ ఎవరో పలానోళ్ళు అమాయకులు వచ్చేసి బయట వాళ్ళు వచ్చేసి ఆరోపణ చేస్తే తుడుచుకోవాల్సిన అవసరం లేదు సార్, తనకు తెలిసిన అమ్మాయే, తన సహచారిగా ఉన్న అమ్మాయే, తన సహజీవనం చేసిన అమ్మాయే, తను కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఉన్నటువంటి అమ్మాయే, ఆ అమ్మాయి వచ్చి కూడా ఆరోపణలు చేసినప్పుడు కూడా ఇక బట్ట కలిసి మీద వేశారు, నేను ఆరోపణలు తుడుచుకోవాలంటే ఎట్ట కరెక్ట్? ఇది కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఇంత దగ్గరలో పండు తినరా అని చెప్పి పెట్టినప్పుడు మీరు తినలా, ఆయన ఇట్లా చూపించాడు ఇదిగోండి ఎఫ్ఐఆర్ అని చెప్పి చూపించినప్పుడు మీడియా వాళ్ళు అక్కడ జూమ్ చేసి అది ఏంటి అని అడగాల్సి లేకపోతే ఏంటంటే కోసం అడిగారు తప్ప. ఇప్పుడు తీసుకోలేకపోయారు. ఇప్పుడు శేఖర్ భాష గారు అడ్వకేట్లు కనిపిస్తున్నారు ఇద్దరు తరపు నుంచి బలంగా మాట్లాడుతూ ఉన్నారు, రాజతరుణ్ బలంగా మాట్లాడడం ఏంటి సార్, వాళ్ళు సూపర్ మ్యాన్ లాగా చూడండి చూడండి అని చెప్పేసి రాజతరుణ్ చెప్తే ఇంకా బలంగా నేను చెప్తున్నాను ఆ కాపీని అన్ని మీడియా ఛానల్స్ కి పంపించి ఇది వాస్తవం, ఆల్రెడీ మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇచ్చింది, గుంటూరులో ఇది నమోదైంది, నాకంటే ముందే మస్తాన్ సాయి ఏంటి అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి, ఎందుకు జరగల, ఎందుకు జరగలేదు మరి అదే తెలియాలి మనకి. బట్
ఎవరన్నా సరే మీడియా మిత్రులు సార్ సార్ ఇప్పుడు మీకు మిత్రుడే రాజతరణం కాదు సార్, మీకు మిత్రుడే రాజతరణం పోలీస్ స్టేషన్ లో ఉన్న కూడా కాబట్టి ఈ మన క్రైమ్ రిపోర్టర్స్ బోల్డ్ మంది ఉంటారు, ఏదో పట్టుకొస్తుంటారు కదా. మీరు రాజతరణ్ ఫ్రెండ్ గా ఉన్నారు, రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటారు, నీ మీద సీరియస్ అలిగేషన్ నేపథ్యంలో మాట్లాడిన డైరెక్ట్ చాట్ చూపిస్తే ఎన్ని పెట్టాను, ఒకటే ఒక రెండు మెసేజ్లు పెట్టాడు, తర్వాత ఫోన్ ఇంకా ఇదైపోతుంది. ఏం పెట్టాడో చెప్పండి ఆడియన్స్ కి. థ్యాంక్ యూ బ్రో, ఐ కాల్ యూ ఇన్ సమ్ టైమ్ అన్నాడు. తర్వాత అక్కడ నుంచి ఐ థింక్ ఇవన్నీ మీరు పెట్టినాయి, మెసేజ్ వెళ్ళినాయి మరి అవన్నీ చదివి సమాజానికి వినిపించు మన అభిమానుల కోసం. తర్వాత మాకు ఇవ్వండి సార్, అది రాజధాని అభిమానుల కోసం. ఎందుకంటే రాజతరణ్తో మీరేం మాట్లాడారు, రాజతరణి సార్ రాజతరణ్ కంటే కొన్ని మంది అభిమానులు ఉన్నారు, నేను ఆయన పాట రిలీజ్ అయితే 800,000 మంది చూశారు, అది మీకు తెలుసు. సో రాజతరణ్ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవటం ఒకటి, రెండోది ఆరోపణలు చేసిన వ్యక్తితో రాజతరణ్ నిజంగానే రిలేషన్ ఉండటం ఒకటి, ఇవాళ ఆ అమ్మాయిని వదిలేసి వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారనేటువంటి ఆరోపణలు ఒకటి రాస్తే ఖచ్చితంగా రాజతరణ్ స్పందించాలి. వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉంది ఈ అబ్బాయి, వేరే రిలేషన్ లో ఉన్నాను ఈ అబ్బాయి చెప్పలేదు, ఈ అమ్మాయి మేము రిలేషన్ లో ఉన్నాను ఈ అమ్మాయి చెప్పలేదు, కానీ ఈ అమ్మాయి క్లియర్ గా రాసి ఇచ్చింది అండ్ అది రిజిస్టర్ కూడా అయింది, క్వాష్ కూడా వెళ్తున్నారు, ఈ అబ్బాయి చెప్పలేదు ఈ అమ్మాయి చెప్పలేదు, ఈ అమ్మాయి చెప్పింది నాకు వేరే అబ్బాయితో కూడా సంబంధం ఉందని. సో మనం ఆ అమ్మాయి చెప్పిందని ఒకే ఒక విషయాన్ని పట్టుకొని ఈయనకి ఈవిడికి సంబంధం అంటగట్టడం చాలా తప్పు. అండ్ మీకు నిజంగానే ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఊరికి అలా బట్ట కాల్చి ఆవిడ చెప్పింది కదా అని చెప్పి ఈవిడికి ఆయనకి రిలేషన్ ఉంది, ఏదో చాట్లు ఉన్నాయి, అక్కడ స్విగ్గీ ట్రాన్సాక్షన్లు ఉన్నాయి కాదు, ఈవిడ ఒప్పుకుందా, ఈవిడ రాసి ఇచ్చిందా, రాదు, ఎవరి మీద ఎవరికి సింపతి అనేది కాదు సార్, సింపతి కాదు. వాస్తవం మిమ్మల్ని మీరు రాజతరుణ్ గురించి జరుగుతున్న కేసు గురించి మాట్లాడుతున్నారంటే అసలు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలి. రాజతరుణ్ ఏమనుకుంటే రాజతరుణ్ సైడ్ ఏముంటుంది, ఇప్పుడు ఇక్కడ లావణ్య కావచ్చు, లావణ్య తర్వాత అడ్వకేట్స్ కావచ్చు కొంత సమాచారం ఇస్తున్నారు, ఏం జరిగిందో చెప్తున్నారు. సో అటు సైడ్ నుంచి కూడా ఒక వాయిస్ వినిపించాలి, అటు సైడ్ నుంచి కూడా అటువైపు నుంచి కూడా ఆయన రాజతరుణ్ ఏమనుకుంటున్నాడో ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆర్జే శేఖర్ పాషా ఒక్కడే వాయిస్, ఆర్జే శేఖర్ పాషా ఒక్కడే ప్లాట్ఫామ్, అందుకనే ఒక ప్లాట్ఫామ్ గా మేము ఉన్నాం. వన్ సైడ్ గా ఇష్యూ తీసుకుపోవాలని మేము అనుకోలేదు, వన్ సైడ్ గా ఇష్యూ తీసుకుపోవాలని మేము అనుకోలేదు. వన్ సైడ్ గా తీసుకువెళ్ళాలనుకుంటే అన్ని ఛానల్స్ లెక్క కేవలం అమ్మాయి వాయిస్ను మాత్రం వినిపించి ఉండేవాళ్ళం, కానీ రాజతరణ్ వైపు నుంచి ఏమైనా న్యాయం ఉందేమో, రాజతరణ్ వైపు నుంచి ఏం ఆలోచిస్తున్నాడు, రాజతరణ్కి జరిగిన అన్యాయం ఏంటి, ఈ విషయాలు కూడా చెప్పించాలని చెప్పాలని మేము అనుకున్నాం. అందుకే ఆర్జ శేఖర్ పాషా గారు రాజతరణ్ వైపు వచ్చేటువంటి వాయిస్ లో కూడా వాస్తవం ఉందా, లేదంటే ఇది కూడా ఏమన్నా డ్రామాలు, ఇప్పుడు మీరు ఎందుకు డ్రామాలు ఉన్నారు కదా లావణ్య సైడ్ నుంచి, సో ఇటువైపు కూడా ఏమన్నా వాస్తవం ఉందా లేకపోతే అలాంటి డ్రామాలు అని చెప్పి కొంత అనుమానం ఉంటుంది కదా చూసే ప్రేక్షకులు. కాకపోతే ఒక అమ్మాయి క్యారెక్టర్ నేను డ్రామా చేశాడు అంటలా, ఇప్పుడు మీరు డ్రామా అన్నారు కదా లావణ్యని, అట్లా రాష్ట్రం వైపు నుంచి కూడా ఏమైనా అబద్ధపు ప్రచారాలు ఏమైనా చేసి ఈ కేసును తప్పుదో పట్టించారు. అదేంటో అంటే అర్ధరాత్రి జరిగిపోయింది, ఆయనకి ఎక్కడ లేని టీవీ ఛానల్ వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది, ఆయన పరిగెత్తుకుని వచ్చేస్తాడు, లాయర్ పరిగెత్తుకు వచ్చేస్తారు వీళ్ళందరూ. అది కరెక్ట్ గా నాకు అది సినిమా పవన్ కళ్యాణ్ లాయర్ గా చేస్తుంటారు చూడండి, ఈవిడ సూపర్ ఉమెన్ లాగా అన్ని ఒక్క గంటలోనో అరగంటలోనో వచ్చేసిందండి, 8 కిలోమీటర్లు అంటే అవును సార్ చాలా తొందరగా వచ్చేసాను సార్ అన్నట్టుగా. ఓకే సార్ ఒకసారి మీరు నేను వదిలేయండి, పబ్లిక్ ఒపీనియన్ చూడండి సార్. ఇప్పుడు అంతమంది అమ్మాయి గురించి ఫర్గా మాట్లాడుతున్నారు కదా, ఈ సూసైడ్ వీళ్ళు ఎవరైతే ఏ ఛానల్ వాళ్ళైతే వెంటనే పెట్టారో ఆ కింద కామెంట్స్ చదవండి, కింద కామెంట్స్ చదవండి, అంత డ్రామానే అంటున్నారు. మన దానికి ఎందుకు కామెంట్స్ కూడా చూడడానికి కావాలంటే ఎందుకు వేరే ఛానల్స్ కానీ, కానీ అది ఐవెన్ నేను ఒకటే వర్షన్ అడుగుతున్నాను. స్ట్రైట్ క్వశ్చన్ శేఖర్ భాషగా నేను అడుగుతున్నాను, మీరు ఫైట్ చేస్తున్నారు రాజతరణ్ వైపు నుంచి, ఎందుకంటే ఒక మగవాడికి ఒక అమ్మాయి ఏదో బ్లాక్మెయిల్ చేస్తుంది, కావాలని ఇబ్బందులు పెడుతుంది, అతను సెలబ్రిటీ హోదాని పోడు చేయడానికి ట్రై చేస్తుంది అనేటువంటి విషయం మీద ఫైట్ చేస్తున్నారు, మరి ఎందుకు చెప్పండి. అమ్మాయి అయినా సరే కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన వాళ్ళు అంటే నాకు రెస్పెక్ట్. ఇప్పుడు ఈవిడున్నారు లేకపోతే మన యాంకర్ ఉన్నారు, వాళ్ళు రోజు వచ్చి కష్టపడి పనిచేసుకుని వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకొని గర్వంగా అభిమానంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు సార్. వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు వేసి బ్లాక్మెయిల్ చేసి ఎక్స్ట్రాక్షన్ చేసి బతకట్లా, మీడియా మాఫియా తోటి బతకట్లా వాళ్ళు, వాళ్ళందరి మీద రెస్పెక్ట్. అలాగే అమ్మాయిని మాఫియా మనం అనలేం సార్, ఫాదర్ లేకుండా వచ్చి వ్యక్తి సార్, ఇప్పుడు కాదు కాదు, నేను స్ట్రైట్ గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను చెప్పండి సార్, స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతాను కొన్ని క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు రాజధానికి ఇష్టపడే కదా, కాదు రాజధానికి ఇష్టపడే కదా లావణ్యతో రిలేషన్ కొనసాగించారు ఫస్ట్ లో, అవు ఇష్టమే కదా, లావణ్య బలవంతంగా ఏం రిలేషన్ పెట్టుకోలేదు కదా రాజతరుణ్ణి, అవును కదా,
ఇష్టమయ్య ప్రెగ్నెన్సీ చేస్తుంటాడుగా, ప్రెగ్నెన్సీ వరకు వెళ్ళారంటే ఇష్టమయ్య చేస్తుంటారు కదా సార్, వెళ్ళారా అని కాదు కాదు, నేను చెప్పింది కూడా ఇప్పటికైతే ఒక అదే నేను చెప్పనుకుంటా కదా. ఇప్పుడు ఏ మేరకు పాసిబిలిటీ ఉందో ఆ మేరకు విడిపోయేటప్పుడు కూడా చట్ట ప్రకారం కోర్టు ప్రొసీజర్ ప్రకారం విడిపోవాలి కదా. చట్టాన్ని ఫాలో కాలేదు అన్నదే నా ఆర్గ్యుమెంటు. అది ఎందుకు అలాని మిస్ అయ్యాడు రాజు తరుణ్, ఎందుకు అంత ఈజీగా ఈ అమ్మాయిని టేకప్ చేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నా లేదో మనకి క్లారిటీ లేదు, పెట్టుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి కదా. కార్తిక్ గారు చెప్పండి ఒక విషయం, ఈ విషయం మీద నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. ఆ అమ్మాయికి అబార్షన్ ఏ డేట్ లో అయింది, ఏ హాస్పిటల్లో అయింది, ఎక్కడైంది, ఆ తర్వాత ఏం జరిగింది ఒకసారి నాకు కొంచెం. ఇప్పుడు అవి పోలీసు దగ్గర ఉంది, అవి అన్ని పోలీసు దగ్గర ఉన్నాయి సార్. అదే ఎఫ్ఐఆర్ కూడా పోలీసుల దగ్గర ఉంది, ఆ ఎఫ్ఐఆర్ బయటకు వస్తే ఆ మస్తాన్ సైబేషన్ కూడా బయటకు వస్తుంది. అవును అందుకని దాన్ని మనం తీసుకోవట్లేదు, అట్టని రూల్ అవుట్ చేయట్లేదు, మనం దాని ఏమి కుట్టిపడట్లేదు, అట్టని అదే ఇష్యూని పట్టుకుని ఓగులాడట్లేదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ గుంటూరు ఎఫ్ఐఆర్ కూడా బయటకు వచ్చేస్తే ఇంకొన్ని విషయాలు ఇంకొంత కొంత చర్చించడానికి అవకాశం ఉంటుంది, ఆ ఎవరు వైపు. కానీ నేనేందంటే రాజు తరుణ్ వైపు నుంచి ఉన్నటువంటి ఏ ఆరోపణని కొట్టిపడట్లేదు. ఈ అమ్మాయి వేరే వారితో రిలేషన్లో ఉంది లేదు, తర్వాత అమ్మాయి డ్రగ్స్ తీసుకుంది లేదు, అవి ఈ విషయాలు ఏమీ మేము వన్ సైడ్గా కొట్టిపడట్లేదు. రాజు తరుణ్ వర్షన్లో అబద్ధం ఉందని మేము చెప్పట్లేదు. ఈ అమ్మాయి ఎలాంటి డ్రగ్స్ వాడట్లేదని మేము కితాబు ఇవ్వట్లేదు. ఈ అమ్మాయి ఎలాంటి రిలేషన్తో వేరే వాళ్ళతో మాట కూడా చెప్పారు కార్తిక్ గారు. ఇప్పుడు చెప్పండి, ఆడియో తను రిలీజ్ చేయడం కూడా తప్పు అన్నట్టుగా మీరు చెప్పారు నిన్న. నేను ఆ విషయంలో మీకు మళ్ళీ ఒకసారి చెప్పాలనుకున్నాను, స్టిల్ ఇంకా చెప్తున్నాను అన్నమాట, సారీ, నేను మీతో ఐక్యభవించట్లేదు. అంటే ప్రపంచం అంతా నీ మీద వేలు చూపించి నిన్ను దొంగలు లేకపోతే నువ్వు అది నువ్వు ఇది చేసావు దాన్ని మోసం చేసావు అంటున్నప్పుడు తను కాపాడుకోవడానికి తను ఒక ఆడియో రిలీజ్ చేస్తే మీడియాలో కానీ నువ్వు అరవకూడదు అన్నట్టు ఆడియో కూడా రిలీజ్ చేయకూడదు నువ్వు కాపాడుకోవడానికి అంటే ఎలా ఉంటుంది సార్? అతను ప్రపంచం అంతా మగాడికి అగ్నెస్ట్ గానే ఉంది సార్, చట్టాలు కూడా అగ్నెస్ట్ గా ఉన్నాయి. ఇంత దాంట్లో మనం ఫైట్ చేయాలి. తిరగబడరా స్వామి, ఎక్కడ దాక్కుంటావు నువ్వు? సినిమా తీయడం కాదు, ఆయన సినిమా టైటిల్ అదేగా. మీరైనా రాజు తరుణ్ పిలవండి, కాదు మీరైనా రాజు తరుణ్ బయటకు పిలవండి, ఖచ్చితంగా రాజు తరుణ్ వాయిస్ కూడా చెప్పు స్వామి. ఏం జరిగింది, భయంతో దాక్కుంటామండి, తిరగబడరా స్వామి, సినిమా తీసినారు కానీ సార్ జస్టిఫికేషన్ చేయను. ఓకే, సో మొత్తానికైతే శేఖర్ భాష రాజు తరుణ్ ఫ్రెండ్, రెగ్యులర్ గా రాజు తరుణ్ తో టచ్ లో ఉండే ఫ్రెండ్. సో మొత్తానికైతే మొత్తం తప్పంతా లావణ్య అని చెప్తున్నారు, ఎందుకంటే గతంలో మస్తాన్ సాయికిను అలాగే లావణికి మధ్య ఘర్షణ జరిగింది. మస్తాన్ సాయి మీద ఆల్రెడీ గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది, ఎఫ్ఐఆర్ కూడా ఉందని చెప్పి శేఖర్ భాష చెప్తున్నారు. దాంతోపాటు ఈమె డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, లావణ్యకి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవటానికి ఆమె జైలుకి వెళ్ళటానికి రాజు తరుణ్ కారకుడు కాబట్టి పగ తీర్చుకోవటం కోసమే ఇదంతా డ్రామా ప్లే చేస్తుంది. రాత్రి సూసైడ్ అటెంప్ట్ కూడా ఒక పెద్ద డ్రామానే, దీని వెనకాల డైరెక్షన్స్ ఎవరిని కూడా త్వరలో బయటకు వస్తుంది.